రిస్క్ ఎక్కువగా ఉన్న పని. ఆల్రెడీ 1% ఆఫ్ ఇండియన్స్ గాట్ 73% ఆఫ్ ఇన్కమ్. ఇట్లాంటి ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మెషిన్స్ సార్, ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ థింకింగ్ అండ్ బికాస్ ఆఫ్ ద ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవర్ సిస్టమ్స్ అవర్ లాస్. నేను మెషిన్స్ ఇండియాలో అంతగా వాడుతున్నాను కూడా నేను అనుకోవట్లేదు. దానివల్ల కాదు, ఫర్ అదర్ రీజన్స్ ఎస్. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఈజ్ వెరీ సీరియస్. ఇట్స్ నాట్ ఎ హెల్తీ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ట్రూ. సంవత్సరాలు మనం తెలియ మీరు చాలా సుసంపన్నమైన వైజ్ఞానిక జీవితం కాబట్టి దాటి గురించి చాలాసేపు మనం మాట్లాడచ్చు. ఎలా ఈ వైజ్ఞానిక రంగంలో నుంచి చాలా వైవిధ్యాలు వైషమ్యాలు నిండిన రాజకీయ రంగంలోకి ఎలా వచ్చారు? హౌ ఇట్ హ్యాపెన్? వైవిధ్యం కూడా ఉంటుంది రాజకీయాల్లో. ట్రూ సార్, ట్రూ. సంవత్సరాలు మనం తెలియ మీరు చాలా సుసంపన్నమైన వైజ్ఞానిక జీవితం కాబట్టి దాటి గురించి చాలాసేపు మనం మాట్లాడచ్చు. ఎలా ఈ వైజ్ఞానిక రంగంలో నుంచి చాలా వైవిధ్యాలు వైషమ్యాలు నిండిన రాజకీయ రంగంలోకి ఎలా వచ్చారు? హౌ ఇట్ హ్యాపెండ్? వైవిధ్యం కూడా ఉంటుంది రాజకీయాల్లో చాలా. ఐ థింక్ నేను ఎంబీఏ చేసినప్పుడు సార్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే నేను ఎందుకు ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకలా నాకు అనిపిస్తుందంటే ఎవ్రీ ప్రాజెక్ట్లో కూడా నాకు పనికొచ్చేది సొసైటీకి పనికొచ్చే అంశాలు నేను నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. నేను ఎప్పుడు ఇండియా వచ్చినా, ఎప్పుడు మన వాళ్ళతో మాట్లాడినా, మా రిలేటివ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడినా కానీ స్వీడన్ అలా ఎందుకు ఉంది, స్విట్జర్లాండ్ అలా ఎందుకు ఉంది, యుఎస్ అలా ఎందుకు ఉంది, మనం ఎలా ఎందుకున్నాం అనేది ఇప్పుడు అది ఒక ట్రబ్లింగ్ క్వశ్చన్. అది ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ట్రయింగ్ టు సాల్వ్ ఆర్ కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కాదు, కానీ ఆ పబ్లిక్ అవేర్నెస్, ఆ సోషలాజికల్ కన్సర్న్ నాకు ఉంది. సరే అనుకున్నాం అనుకోకుండానో 2004లో స్కూల్ కూడా పెట్టినట్టున్నారు కదా ఒకటి మీ నాన్నగారు పెట్టారు. అది 98 టైంలో పెట్టామండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊర్లో హై స్కూల్ లేదు, మా చుట్టుపక్కల ఉన్న 4-5 స్కూల్ ఊర్లో లేదు. మేము వెళ్తే కుచ్చెళ్ళపాడని వెళ్ళేవాళ్ళం. అక్కడ 9వ తరగతి దాకా వెళ్ళాం. 10వ తరగతికి నేను అనంతపురం వెళ్ళాను. మాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరూ వెళ్ళేవాళ్ళు. అదే మా రోజుల్లో ఉన్న స్టైల్. అది మా ఊరు వాళ్ళు ఆ గొట్ల మీదకి వచ్చేవాళ్ళు, ఈ గొట్ల మీద వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. దట్ వాస్ ఫన్ ఆల్సో, నాట్ టు కంప్లైన్ అబౌట్ దాట్. అయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఆడపిల్లలు ఎక్కువగా స్కూల్కి వెళ్తున్నారు. అంత దూరం వెళ్ళటం అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ఊరు పెద్దలు అందరూ అడిగిన దాన్ని బట్టి, మా ఊరు పెద్దలు అంటే అందరూ ఏదో ఒక రకంగా బీరకాయ పీచు చుట్టాలి, అడిగితే బాగానే ఉంటుంది కదా. అప్పుడు మాయగారు కూడా ఉన్నారు, బొలిమంది శ్రీరామకృష్ణ గారు ఉన్నారు. మనం ఏదేదో చేసే కంటే ఏదో ఒకటి పనికి వచ్చేది పెద్ద పని చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఏం చేస్తే బాగుంటుంది అంటే స్కూల్ అయితే బాగుంటుంది అనే ఐడియా ఇచ్చారు. సరే ఒక 3 ఎకరాల స్థలం తీసుకుని మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఎలా ఉంటుందో అలాంటి స్కూలు ఏర్పాటు చేశాం. ఒక 5 ఇయర్స్ పాటు నేనే దాన్ని సపోర్ట్ చేస్తానని కూడా నేను ప్రామిస్ చేశాను. ప్రతి సంవత్సరం ఒక 100-150 మంది పిల్లలు అంటే ప్రతి ఈ బ్యాచ్లో కూడా ఉన్నారు. అది చాలా ఉపయోగపడింది. ఆ స్కూల్ వచ్చిన తర్వాత మా 5-6 విలేజెస్లో నుంచి దాదాపు ఒక 10 మంది వరకు ట్రిపులైటిస్కి సెలెక్ట్ అయ్యారు. ట్రిపులైటిస్ ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ మోడల్. అప్పుడు 10th క్లాస్ అయిపోయేది, వాళ్ళు ఇటు కొలిపర మండలం ఒక పక్కన, లేదంటే కొల్లూరు మండలం ఒక పక్కన, వేమూరు మండలం ఒక పక్కన, ఈ 3-4 ఊర్ల వాళ్ళు మళ్ళీ మా దగ్గరే ఉంటారు. సో ఇక్కడ మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఆ మండలానికి ఫస్ట్ వచ్చారు, ఈ మండలానికి ఫస్ట్, అంటే పాయింట్స్ వైజ్, జీపీఏ వైజ్. అందుకని మండలానికి 2-3 అనే చొప్పున ప్రతి సంవత్సరం ఎక్కడో చోట మాకు 3-4 సీట్లు ట్రిపులైటికి వచ్చాయి. అసలు ఇంకా ఐ థింక్ దట్ వాజ్ ఎ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆ కొద్ది పీరియడ్లో. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ పాలిటిక్స్లోకి రావటం, నా దగ్గర అంత రిసోర్సెస్ లేకపోవటం, దాన్ని మీరే నడుపుకోండి అని నేను అనాల్సిన పరిస్థితి రావటం, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. నేను యుఎస్లో ఉన్నప్పుడు 100 స్టూడెంట్స్ని 150 స్టూడెంట్స్ని ఈజీగా సపోర్ట్ చేయగలిగినటువంటి ఒక మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయలేం, మన రిసోర్సెస్ సరిపోవు. అది మాత్రం నాకు కొరతగా ఉంటుంది. నేను అక్కడ ఉండుంటే ఈ హై స్కూల్ ఇంకా ప్రతి సంవత్సరం అలా 100 మందికి మనం ఫ్రీగా చెప్పగలిగేవాళ్ళం. ఎందుకంటే ఇంతవరకు అయితే ఐ డోంట్ థింక్ ఐ అచీవ్డ్ ఎనీథింగ్ మోర్. అది ఒకటి ఉంది. స్కూల్ ఉంది. శరాం గారు కూడా చివరి దాకా పాపం దాన్ని బాగా ఎంకరేజ్ చేసి ఆయన వెళ్తూ ఉండేవాడు, వాళ్ళకి కబుర్లు చెప్తూ ఉండేవాడు పిల్లలకి. హీ వాజ్ ఎ గ్రేట్ మోటివేటర్. ఆయనకి ఎందుకంటే ఆయన హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ సార్.
డిగ్రీ కాదు, ఎడ్యుకేషన్, అది కావాలి, అది కావాలి. నువ్వు 6వ తరగతి వరకు చదువుకో, 10వ తరగతి వరకు చదువుకో, డిగ్రీ చదువుకో, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ యూ షుడ్ నో హౌ టు రీడ్, హౌ టు రైట్, హౌ టు ఇంటర్ప్రిట్ వాట్ యు రీడ్. ఆయన కూడా కథానికలే, కథానికలు, సినిమా, ఆయన కూడా కథ చెప్పనివాడు. మీరు చూడండి గమ్మత్తు, ఐ థింక్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్స్ ఆర్ గ్రేట్ స్టోరీ టెల్లర్స్, అవునా? అనిపిస్తుంది నాకు. ఆయన తిరుపతమ్మ కథ, ఆయన ఒక కథ చెప్పేవాడు, మిమ్మల్ని ఒక కథ చెప్పమనేవాడు. దట్స్ హౌ ఐ హీ పిక్ లాట్ ఆఫ్ అవర్ లోకల్ స్టోరీస్. సాంస్కృతిక వీటన్నిటికి పెట్టింది పేరు కదా, ఇంటెలిజెంట్ మ్యాన్ అంతా గుంటూరుపురంలో ఉంటాడు. తెనాలి మా పక్కనే ఉంది కదా, తెనాలి ప్యారిస్ ఆఫ్ ఆంధ్ర, కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా పెట్టిన చాలా ముఖ్యమైన మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. మీ మీద ప్రభావం పడలేదు అప్పట్లో? అది ఓకే, బుల్లిమంత గారు అంటే మీ మామయ్య గారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ 100% కదండి. మేమందరం కూడా అదే పోటీ చేశారు. ఆయన పొన్నూరు నుంచి తర్వాత చల్లపల్లి జమీందారు గారి మీద ఎంపీగా చేశారు. ఆయన అంటే మేమందరం కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్, ఎక్కువ సిపిఐ ఉండేవాళ్ళు. తర్వాత సజ్జా రాఘవయ్య గారు, ఏదర సాంసరా గారు, చంద్రశేఖర్ గారు నేను 5-6 తరగతుల్లో ఉన్నప్పుడు చాలా చిన్నపిల్లవాడిని. మా ఊరు ఒకసారి వరి కోతకు వచ్చారండి, తెల్ల పంచ పెద్ద మనిషి, మా ఊరు ఆయన కాదు, శ్రీరామ్ గారు అందరూ వచ్చారు. ఆ రోజున ఒక 15-20 ఎకరాలు మా ఊరు వాళ్ళందరూ కలిసి కోసి కోసి ఆ డబ్బులు సాయంత్రానికి ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టి ఆయనకి ఇచ్చారనమాట, పార్టీ ఫండ్ కింద. చంద్రశేఖర్ గారు మా ఊరు వచ్చారు, అలా ఐ థింక్ టు స్టార్ట్ విత్ వివర్ ఆల్, నా చిన్నప్పటి నుంచి కూడా అన్ని కమ్యూనిస్ట్ ఫ్యామిలీసే. సరే 82 తర్వాత అప్పుడు అటు హెగ్డే గారు కానివ్వండి, ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వాళ్ళు కాంగ్రెస్ మీద మరి విజయం సాధించారు కాబట్టి దేవర్ అవర్ న్యూ హీరోస్. ఇక ఆ తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా టీడీపీకి ఎలైన్ అవటం. ఇప్పుడు మా ఊర్లో ఇంత మేము టీడీపీకి ఓటేస్తాం కానీ చెప్పుకోవడానికి కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటారు. రెండు వర్గాలు ఉంటాయి, కాంగ్రెస్ వర్గం, కమ్యూనిస్ట్ వర్గం, కానీ ఓటింగ్ టీడీపీకే జరగాలి. అలా మీరు తెలుగుదేశంలోకి 2004లో వచ్చాను సార్. అప్పుడు చంద్రబాబు చాలా హైటెక్ ముఖ్యమంత్రిగా ఉండే, ఎన్ఆర్ఐలను ఆకర్షించాలి, చదువుకున్న వాళ్ళు, మేధావులు రావాలి, ఇదంతా చాలా హంగామా జరుగుతున్న కాలం. నేను 83లో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు హెక్టే గారు కర్ణాటకలో సీఎం అయ్యారు సార్, 1983. ఆ 83లోనే ఎన్టీ రామారావు గారు ఇక్కడ సీఎం అయ్యారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని మనం ఒక రకమైన ఒక రిఫరెన్స్ తోటి మనం ఆయన్ని ఫాలో అవుతూ వచ్చాం, నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, ఏదో ఆయన కొత్తగా చేస్తున్నాడు, డిఫరెంట్గా చేస్తున్నాడు అనేది. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి 95 onwards 95 96 నుంచి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా నేను 94లో పేపర్లెస్ ప్లానెట్లో చేరాను. ఆయన కంప్యూటర్స్, ఐటీ వల్ల మనకి సమాజానికి ఉపయోగం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా దగ్గర భావస్వారూప్యత ఉంది. ఈ కంప్యూటరైజేషన్ వల్ల అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఆయన పాయింట్. మేము కూడా కుడియడం అదే కదా మాట్లాడుతున్నాం, మేము చేస్తున్నాం, మేమేమో నాసాలో చేస్తున్నాం, ఇంకొక వేలోనేమో ఆయన ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. అది కొత్త అంశం తెర మీదకి వచ్చింది, మన వాళ్ళకి ఉపయోగపడుద్ది అని చెప్పేసి, నాట్ ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఫర్ గుడ్ గవర్నెన్స్, ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్స్ ఉపయోగమని ఆయన కమిట్మెంట్తో చేస్తున్నాడు. అలా ఐ థింక్ హీ హాజ్ బికమ్ సార్ట్ ఆఫ్ ఎ హీరో యాజ్ ఫార్ యాజ్ ఐటీ టెక్నాలజీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కన్సర్న్. 2004లో మరి క్రేజీగా కూడా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో, అదే ఆయన మాట్లాడితే కంప్యూటర్ అంటే నాకు దగ్గరగా తెలియదు, నాకు పరిచయం కూడా లేదు. మనం పేపర్లో చదివేది చూసేదే. ఈజ్ ప్రమోటింగ్ ఐటీ వెన్ అదర్ స్టేట్స్ ఆర్ స్లీపింగ్. మిగతా వాళ్ళందరూ స్లీపీ స్టేట్లో ఉన్నప్పుడు ఈయన కొంత బాధ్యత తీసుకుని దాన్ని భుజాన్ని వేసుకుని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది మంచిది, ఇది ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా, ఇట్స్ గుడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా. అలా 2004 వచ్చేసరికి ఐ థింక్ ఎడ్లపాటి వెంకటరావు గారు మా సీనియర్ లీడరు, మా ఏరియా అయినా మా ఊరికి దగ్గర అయినా, మరి వాళ్ళు చెప్పారా, ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ సడన్లీ ఇలాంటి డిస్కషన్ స్టార్ట్ అయింది.
సాంబశివరావు గారు దుగ్గిరాల పోటీ చేస్తే బాగుంటుందని. ఆన్ టూ డిఫరెంట్ అకేషన్స్ ఐ కేటగిరీలీ సెట్ నో సార్, నాకు చిన్నపిల్లలు ఉన్నారండి, నాకు అంత బాగానుంది, ఐఎమ్ ఏ సింపథైజర్, నేనేదో నా సోషల్ వర్క్ చేస్తున్నాను కానీ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ పొలిటికల్ ఇది కానీ లేదు, నేను కాదు, నేను రాను, నేను చేయలేను అంటే అలా అలా ఎక్కడ దాకా వచ్చింది మనకి, మార్చి దాకా వచ్చింది. ఆయన అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ డిస్కషన్ అయితే మళ్ళీ మేము డెసిషన్ తీసుకునేసరికి మార్చి 23 ఏమైంది, ఏప్రిల్లో మనకి ఎలక్షన్స్ జరిగినాయి ఆ సంవత్సరం 2004లో. అప్పుడు లేదండి బాబు గారు ఒకసారి రమ్మంటున్నారు, ఇక్కడికి వచ్చినాక మాట్లాడతామంటున్నారు అని చెప్పేసి కామన్ ఫ్రెండ్స్ చెప్తే వచ్చాను. వచ్చాను, సరే ఆయన సీటు అనౌన్స్ చేశారు, నేను కంటెస్ట్ చేశాను, ఓడిపోయాను, ఇదంతా జరిగిపోయింది. అంటే నేను చేయగలిగింది కూడా ఎక్కువ లేదు. ఒక నెల రోజుల్లో నాకు ఏ ఊరు ఏంటి అని తెలుసుకునే లోపు మా ఎలక్షన్స్ ఎక్కువ ఉంది. ఆ టైంలో రకరకాల రీజన్స్ ఉన్నాయి, మూమెంట్ వచ్చింది, రకరకాల కారణాలు ఉన్నాయి. వాజ్పేయి గవర్నమెంట్ దాని మీద ఉన్నది కూడా ఇక్కడ. అవును సార్, అది మనం చాలా రకాలుగా అనలైజ్ చేసుకున్నాం దాన్ని. ఇన్ ఎనీ కేసు ఓవరాల్గా ఏంటంటే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఎలక్షన్ ఫర్ టీడీపీ. ఓవరాల్గా టీడీపీ అటుపక్కన రాజశేఖర్ రెడ్డి గారి ఎఫెక్ట్ అనుకోండి, రైతాంగం ఇబ్బందులు అనుకోండి, వర్షాలు లేకపోవడం అనుకోండి, రకరకాలుగా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రీజన్స్ ప్లస్ ఇంకా మనకి చెప్పినాయి చెప్పుకొని. సరే, అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఇందాక బ్యారీ జాకబ్స్ గారి విషయంలో ఎలాగైతే ట్రూనో, ఒక ఆయన మనల్ని నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు ఎయిదర్ యూ ప్రూవ్ ఆర్ హీ విల్ ఫెయిల్ టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద నెక్స్ట్ గైడ్. ఇప్పుడు నేను తప్పుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఇలాంటి వాళ్ళకి మన అవకాశం ఇచ్చిన వేస్ట్ అనే అభిప్రాయానికి వాళ్ళు రావచ్చు. 2004లో వచ్చిన తటస్థుల్లో నాకు తెలిసి ఇన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీలో అదే కమిట్మెంట్తో పనిచేస్తుంది వితౌట్ ఎనీ పెయిన్. నేను ఇప్పుడు కూడా దాని గురించి ఇబ్బంది పడలేదు. నేను ఎందుకు పనిచేయాలంటే ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీఆర్ వర్ది ఆఫ్ ఇట్. నెక్స్ట్ అవకాశం ఏంటనే వీల్ సీ. అలా నేను ఉన్నాను సార్. చాలామంది మా నాతో పాటు 2004లో ఎలక్షన్స్ చేసిన వాళ్ళు వితిన్ డేస్ వితిన్ మంత్స్ దే స్టాప్డ్ దేర్ యాక్టివిటీస్ ఆర్ దే వెంట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ప్లేసెస్. సో ఓవరాల్గా తటస్థులకి సీట్ ఇవ్వడం అనేది ఇట్ వాజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ వెంచర్ ఫ్రమ్ బాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం 20 మందికి అవకాశం ఇస్తే చందు సాంబశివరావు గారు ఒకళ్ళు ఇద్దరు మిగిలేరు అనుకోండి, అండ్ ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యాడ్ మోడలే కదా. సో ఐ విష్ వాళ్ళల్లో మెజారిటీ ఉండుంటే మాకు వాయిస్ పెరిగేదని నేను అనుకుంటాను. ఓకే, అంతే కదా. ఇప్పుడు టు జస్టిఫై, ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాం, మీకు ఎందుకు సీట్ ఇవ్వాలని అడుగుతారు సార్. ఎందుకు సీట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు కరెక్ట్గానే చేస్తున్నాను కదా, ఐఎమ్ డూయింగ్ మై షేర్ కదా అని అన్న చెప్పుకోవాలి కదా నేను. ఇప్పుడు అలాగా నేను తప్పుకున్నాను అనుకోండి, ఈ మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నాడు అనుకోండి, కంటింజెంట్ రిలయబిలిటీ పెరిగేదంట, వాళ్ళు ఉండుంటే పెరిగేది. ఐ థింక్ నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, అదర్స్ కూడా ఈజీగా ఈ సోకాల్డ్ తటస్థుల్ని లేదా వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఒక 5% or 10% కలుపుకోవడానికి వీలుగా ఉండేది, కండ్యూసివ్గా ఉండేది. సో 2004లో మీరు తెలుగుదేశం చంద్రబాబు పిలుపు మీద వచ్చారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ప్రతికూల పరిస్థితులు ప్రారంభమైనాయని చెప్పొచ్చు. వరుసగా 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోవటం, రాష్ట్ర విభజన ఉద్యమం. 2004 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఐ థింక్ ఎనదర్ ఛాలెంజ్ ఎప్పుడు వచ్చిందంటే అండి, 2009లో డీలిమిటేషన్ జరిగింది. అంటే 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గాలను ఎవరైతే ఇన్ఛార్జెస్గా అక్కడ బాధ్యతలు తీసుకుని పనిచేశారో, ఇప్పుడు నేను దుగ్గిరాలకు చేసినట్టుగానే చాలా చోట్ల కొంతమందికి ఆ ప్లేసెస్ పోయినాయి. రెండోది మనకి కొన్ని ఓసీ సీట్లు ఎస్సీ సీట్లు అవ్వడం, పార్లమెంట్ స్థానాలు రద్దు కావడం, ఇలా జరిగిన రీఅరేంజ్మెంట్లో ప్రతి జిల్లాలో కూడా ఒక 4-5 నాయకులు సడన్గా వాళ్ళకి ఏమి ఆప్షన్స్ లేకుండా అయిపోయింది. ఐ థింక్ టు దట్ ఎక్స్టెంట్ ఆ డిసప్పాయింట్మెంట్ వాళ్ళల్లో ఉండుంటుంది. రెండోది పవన్ మన చిరంజీవి గారు పార్టీ పెట్టడం, యాంటీ ఇంక్యుమెన్సీ ఓట్లు చేయటం, ఇదంతా జరిగి మళ్ళీ మనం పర్లేదు మేము బాగానే చేసాము మీకోసం యాత్ర చేసాము జనం అర్థం చేసుకున్నారనుకున్న టైంలో ఐ థింక్ అటు ఇటు కాకుండా మళ్ళీ దెబ్బతిన్నాం. ఆఫ్ కోర్స్ వీ మేడ్ అప్ టు 96 ఆర్ సో దగ్గరకు వచ్చాం, 100 దాకా వచ్చాం, కానీ నిజంగా మనకి సపోర్ట్ సరిపోలేదు. మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ ఆ పొజిషన్లో ఉన్నాం.
అది 9 నుంచి 14 వరకు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ రోజు ఆయన కేడర్తో కానివ్వండి, పార్టీ విషయాలు కానివ్వండి, పొలిటికల్గా ఏం జరుగుతుందనే దాని 100% ఆయన ఆయన మనసు మాత్రం పొలిటికల్ సిస్టమ్ మీదే ఉండేది. ఆయన 100% ఎఫర్ట్ దాని మీద పెట్టాడు, పార్టీ కోసం, కేడర్ కోసం, రాష్ట్రం కోసం. మీరు ఎలా అన్న అనుకుంటే తర్వాత ఐ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ అంత కష్టపడటం అనేది 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి డిమోరలైజ్ కాకుండా కేడర్ని కాపాడుకుంటూ, పైగా ఇప్పుడు తెలంగాణ అంశం కొత్త అంశం తెర మీదకి వస్తుంది, అది డీల్ చేస్తూ ఐ థింక్ హీ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్. మీరు ఆ టైంలో బాగా దగ్గరగా ఉన్నట్టున్నారు కదా కార్యాలయము. నేను ఇన్ఛార్జిగా ఉన్న రోజుల్లో అటు దుగ్గిరాల్లో ఉండేవాడిని, లేదంటే స్టేట్ ఆఫీస్లో ఉండేవాడిని. ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నారు. అవునా, మా పార్టీ పని చేసేవాళ్ళం, లేదంటే నేను మా ఇన్ఛార్జిగా, అది పార్టీ పని. ఎందుకంటే నేను వచ్చినప్పుడు వెంటనే మా ఫ్యామిలీ ఇక్కడ రాలేదు, మా బాబు అప్పుడు ఇంకా యూనివర్సిటీకి వెళ్ళలేదు. సో 2007 వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు, 8 వరకు. సో నేను వస్తూ వెళ్తూ ఉండేవాడిని, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ హియర్. దట్స్ వెన్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ ఏది ద వెగారీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీసు, ఇది వైట్ ఈజ్ సో కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్. మనం ఒకటి చెప్పాలని ట్రై చేస్తే ఎదుటి వాళ్ళకి ఇంకో రకంగా అర్థం కావడం, లేదా అలా అర్థమైనట్టుగా వాళ్ళు మళ్ళీ తిప్పిచేవడం, ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ బిజినెస్ అని అర్థమైపోతుంది. చేసాం ఐ థింక్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ న్యూ పర్సన్ ఆన్ టు ద పొలిటికల్ సీన్, నా వరకు నేను జాగ్రత్తగానే చేశానని అనుకుంటున్నాను. అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కానివ్వండి, 2006 తెలుగుదేశం పార్టీ తరఫున దుగ్గిరాల నియోజకవర్గం డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అంటే ఆ కాన్ఫిడెన్స్ నాలో వస్తుంది. అన్ఫార్చునేట్లీ 9 మరి అది డిజాల్వ్ అయిపోవడం, మాకు సరిగ్గా ప్లేసెస్ లేకపోవడం, మళ్ళీ 9 నుంచి 14 వరకు రకరకాల అంశాలు, రకరకాల మార్పులు చేయాలి. ఫోకస్ అంతా కూడా చాలా అంశాలు వచ్చేసినాయి, పది తర్వాత రాజశేఖర రెడ్డి గారి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇవన్నీ వచ్చిన తర్వాత మనం టు మేక్ అవర్సెల్స్ ఫీల్, అంటే కరెంట్గా ఉండటం, మీడియాలో ఎక్కువగా మాట్లాడటం, పార్టీని డిఫెండ్ చేయటం, పార్టీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ చేసాం బాగా చేసాం. ఇదంతా చేయడానికి కూడా నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారినే మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు యు మే అగ్రీ, యు మే నాట్ అగ్రీ విత్ వాట్ హీ సేస్. ఒక మనిషి వ్యక్తిగతంగా, వీఆర్ ఆల్ ఫిజికల్లీ సేమ్ థింగ్, మనం అంత కష్టపడి పని చేయటం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్, ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఆయన్ని మాత్రం మనం అందరం అందుకు ఒప్పుకోవాలి, ఫస్ట్ థింగ్. రెండోది, మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన తీసుకున్న లైన్ మాకు నచ్చుది, ఆయన తీసుకున్న లైన్ మేము ప్రమోట్ చేస్తాం. లేదు, ఆయన దగ్గరగా చూస్తాం, వింటాం కాబట్టి ఐ థింక్ వీఆర్ ఆల్సో సోల్ టు సేమ్ ఫిలాసఫీ. ఏదేమైనా ఫిలాసఫీ, రాజకీయాలు ఇవన్నీ ఏది ఏమైనా కానీ 2004 నుంచి 2014 వరకు పార్టీని ఇంటాక్ట్గా అట్టి పెడుతూ, ఒక చోట ఏమైనా డీలిమిటేషన్ని ఫేస్ చేయాలి, కొత్త పార్టీని ఫేస్ చేయాలి, ఇంకో సందర్భంలోనేమైనా అసలు రాష్ట్ర విభజననే ఫేస్ చేయాలి, ఇలాంటి మేజర్ ఛాలెంజెస్ని ఆయన ఫేస్ చేసి పార్టీని అట్టి పెట్టుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ కాగలగటం అంటే ఐ థింక్ ఈస్ అట్ హిస్ పర్సనల్ లెవెల్ వ్యక్తిగతంగా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పటికి విడిపోయి ఒక భాగం కాబట్టి ఇట్ బికమ్స్ మోర్ ఛాలెంజింగ్ కదండి. ఇంకొక రకంగా చూడండి, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంపీగా కంటెస్ట్లోకి రావడం, ఎంపీగా గెలవడం, ఓడటం కంటే మనం పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరగా చూస్తే ఇట్స్ మోర్ ఛాలెంజింగ్, ఇట్స్ మోర్ ట్యాక్సింగ్. సో అలా చూసినా కానీ చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇట్స్ దోస్ ఆర్ ఛాలెంజింగ్ డేస్. ఇప్పుడు పక్కన రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నారు, తెలుగుదేశం పార్టీ ఆ విభజన ఉద్యమం ఆ సమయంలో మీరు కూడా చర్చలకు వచ్చి మాట్లాడుతున్నవాళ్ళు, ఒక విధమైన గజిబిజికి కొంత రెండు చోట్ల రెండు రకాల మీటింగ్ గురైనట్టు కనపడలేదా? నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ సార్, అది కాంగ్రెస్ పార్టీని చూడండి, కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి. ఇటు తెలంగాణ వైపున ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా మాట్లాడేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా మాట్లాడేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చింది. తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ మాటే మాట్లాడాలి, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఆంధ్ర మాట మాట్లాడాలి, లేదంటే ఆంధ్ర వాళ్ళని ట్రేటర్స్గా చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళని ట్రేటర్స్గా చూస్తున్నారు. మధ్యలో జగన్ పార్టీ వచ్చేసి ఆయన
నేను సమైక్యవాదిని, నేను ఇలాగే ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడే కానీ తెలంగాణలో ఏమి చేయట్లే. సో ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్ మధ్యలో ఉదాహరణకి ఒక మంచి ఎగ్జాంపుల్, మనం నిక్ ఆఫ్ ద మూమెంట్లో అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సిన అవసరం వస్తే విడిపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అడిచింది కదా బాబు గారు. ఒక రోజున ఒక రీజనబుల్ నంబరు, క్యాపిటల్ కట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, యూనివర్సిటీస్ కావాలి, మాకు 4 నుంచి 5 లక్షలు కావాల్సి వస్తుంది అని ఒక మాట అన్నప్పుడు మిగతా పార్టీలన్నీ ఏమన్నా చూసారో, బాబు గారు ఆల్రెడీ విభజనకు ఒప్పేసుకున్నాడు, ఈయనకి రాష్ట్ర విభజనే కావాలి, అదే మెయిన్ అని చెప్పేసి ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. మరి అది రియల్లీ ట్రిక్కీ సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫేస్ చేసింది. అన్ని పార్టీలు, రెండు పక్కలు ఉన్న పార్టీలు రెండు రకాలుగా మాట్లాడి, ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్, మీరు ఒక రీజనల్ పార్టీగా ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఒక నేషనల్ పార్టీగా ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితికి గురయ్యారు. వాళ్ళు ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒక స్టాండ్ మీద ఉన్నారు, యునైటెడ్ స్టేట్ ఈజ్ బెటర్ అనుకున్నారు, వీ అపోజ్ దిస్ అనుకున్నారు, అలా కూర్చున్నారు వాళ్ళు. బట్ ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ అంత ఈజీగా లేవు కాబట్టి అన్ని పార్టీలు ఈ ఒక రకమైనటువంటి గందరగోళానికి గురైన అయినాయి అనే మాట వాస్తవం. అంటే అప్పుడు మీ అంతర్గతంగా మీరు చర్చలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దాన్ని తట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఒక దశ తర్వాత ఆయన మీద కేసులు అదొకవైపు, విభజన ఇదొకవైపు, పార్టీలో వస్తున్న ప్రశ్నలు, తెలుగుదేశం లేఖలు ఇవన్నీ కూడా ఓ తీవ్రమైన మదనం జరిగి ఉండాలి కదా మీ పార్టీలో. ఐ థింక్ ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజింగ్. మీరు ప్రజలకు దగ్గరగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ఇలా అంటే ఏమొస్తుంది, ఇప్పుడు ఇండివిజువల్స్కి క్లియర్ ఒపీనియన్స్ ఉంటాయి. సపోజ్ తెలంగాణ పోతే మనకేం పోద్దంట, ఒక అతని స్టాండ్ ఏ తెలంగాణ ఇస్తే ఇచ్చారు కానీ హైదరాబాద్ని మాత్రం ఇవ్వకూడదు, అది ఒక ఆయన స్టాండు. ఒక ఆయన అసలు అది వీలే కాదు, మనం అందరం కలిసి కష్టపడి డెవలప్ చేసాం కాబట్టి అది కలిసే ఉండాలి. దే ఆర్ 3 డిఫరెంట్ ఇండివిజువల్స్, కానీ రిప్రజెంటింగ్ దోస్ 3 ఇండివిజువల్స్ యూ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మనం మాట్లాడటం అంత ఈజీ కాదు. సో దీన్ని ఏంటంటే బేరీ చేసుకుంటూ మనుషులు, మన ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, మరి ఎలా మాట్లాడితే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుద్ది, ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ఫైట్ చేయాలి, ఇద్దరికి తగాదా పెట్టాలి, ఇద్దరు ఏదో బ్యాడ్ టేస్ట్ విడిపోవాలనేది ఎవరికి. అంత జయప్రదంగా ఒక కొహెరెంట్ స్ట్రాటజీ తీసుకున్నాం అనిపిస్తున్నా మీకు ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఆంధ్రాలో పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు? ఐ థింక్ ఇప్పుడు తెలంగాణలో పార్టీని మేము చేయగలిగినంత చేయలేదేమో అనిపిస్తుంది సార్. గెలుపోవడంలో తీసేయండి, సరే ఇది కొత్త రాష్ట్రము, చంద్రశేఖర్ గారు కష్టపడ్డారు, పోరాడారు, పోరాడి సాధించుకున్నారనే క్రెడిట్ ఆయనకు వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయింది, దట్స్ హిస్టరీ. ఎలక్షన్స్ అయిన తర్వాత, పోస్ట్ ఎలక్షన్స్, ఇక్కడ మాకు కేడర్ బలంగా ఉంది, ఎలక్షన్ ఓడిపోయాం అంతే, కేడర్ బలంగా ఉంది, ఈ కేడర్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా మా పార్టీకి ఉంది. అయితే అటుపక్కన ఉన్నటువంటి ప్రయారిటీస్, అటుపక్కన ఉన్న ఒత్తిళ్ళు కానీ ఇంకేదన్నా కానీ, బాబు గారు కానీ ఇంకా సీనియర్ లీడర్స్ కానీ ఇటుపక్కన ఇవ్వాల్సినంత అటెన్షన్, ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేకపోయారేమో, దాంట్లో ఇటుపక్కన ఉన్న కేడర్ కూడా కొంత డిసప్పాయింట్ అయ్యి డిమోరలైజ్ అయ్యి, సరే ఇక్కడ అధికార పక్షం ఉంది అటు వెళ్తే బాగుంటుందేమోనని కొంతమంది, లేదు సెకండ్ లెవెల్ సెకండ్ బెస్ట్గా కాంగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి అటు వెళ్తే బాగుంటుందేమోనని కొంతమంది, ఇలా కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అది ఇంకొద్దిగా జాగ్రత్తగా చేసి మా కేడర్ని కాపాడుకుంటే బాగుండేది, కాపాడుకోవడానికి అవకాశం ఉంది అని నేను అంటే కాంగ్రెస్లోకి వెళ్ళింది ఒక రేవంత్ రెడ్డి గారే, బాబు గారికి చాలా సన్నిహితుడు. రెండవది రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా దెబ్బతిందనే ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక హైదరాబాద్ అన్నారు, అది ఎసెన్షియల్గా గుంటూరు జిల్లా లాంటి దాంతో ముడిపడిన వ్యక్తిగా హైదరాబాద్తో అనుబంధం అనేది ఆ సమయంలో పెద్ద చర్చ. ఇప్పుడు కానీ హైదరాబాద్ అనేదానికి ఇప్పుడు అటువంటి అనుబంధం కానీ లేకపోతే హఠాత్తుగా ఇక్కడి నుంచి నిష్క్రమించటం ఇదంతా అండి, అది చాలా దురదృష్టకరం అండి. అంటే రేవంత్ రెడ్డి ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది రేవంత్ రెడ్డికి తెలియాలి, కానీ జనంలోకి ఆ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అయిందంటే ఏదో కావాలని తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్నో లేదంటే తెలంగాణ వాళ్ళను ఇన్సల్ట్ చేస్తుంది, మా సంగతి మేము చూసుకోలేమా, మా ఎలక్షన్స్ మేము చేసుకోలేమా, మమ్మల్ని మేము రూల్ చేసుకోలేమా, మా ఎలక్షన్స్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని, ఇదేదో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజలందరూ కూడా వీళ్ళ మీద ఒక రకమైన కాన్స్పిరసీలతో చేస్తున్న సినారియో క్రియేట్ అయిపోయింది.
థింక్ అది దే కుడ్ టేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. కేసీఆర్ గారు కానీ వాళ్ళ యంత్రాంగం కానీ దీన్ని చాలా సక్సెస్ఫుల్గా బ్లోఅప్ చేశారు. బ్లోఅప్ చేసినప్పుడు ఆంధ్ర ప్రజలు కొంత డిఫెన్స్లో పడిన మాట వాస్తవం. ఈ ఇలాంటి రబ్బింగ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాబు గారు అంటే ఆంధ్రాని ఇప్పుడు ఆయనే కదా లీడ్ చేస్తుంది ప్రభుత్వం. సో మనం ఏంటంటే ఇలాంటి రబ్బింగ్ మంచిది కాదు. చాలామంది ఇక్కడ ఉంటున్నారు, వేలల్లో లక్షల్లో మనవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ రోజువారీగా టీఆర్ఎస్ టీడీపీ అనే వాదన కానీ ఆంధ్ర తెలంగాణ అనే వాదన కానీ ఎవరికీ మంచిది కాదు. ప్రశాంత వాతావరణంలో ఎవరికాళ్ళు బాగా ఉంటే చాలని చెప్పేసి మాకు అవకాశం ఉన్నప్పటికీ, ఓ 10 సంవత్సరాలు అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ప్రయారిటీగా తీసుకుని అక్కడ మనం చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ హీ టుక్ ద డెసిషన్ టు మూవ్ దట్ సైడ్ అండ్ బీ మోర్ యాక్టివ్ ఆన్ దట్ సైడ్. అది చేస్తూనే ఇంకొద్దిగా టైం మనం ఇవ్వగలిగి ఉంటే ఏదో ఒక స్థాయిలో ఇక్కడ క్యాడర్ కూడా బలంగా నిలబడి ఉండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అక్కడికి వచ్చాక సంవత్సరం అమరావతిలో రాజధాని పెట్టారు. మీరు కూడా ఆ ప్రాంతంతో బాగా ముడిపడిన వాళ్ళు, రాజధాని ప్రాంతం సిఆర్డీఏ. ఎట్లా అమరావతి దాని గురించి మనం చెప్పిన దానికి అనుకున్న దానికి తగినట్టుగా అంత వేగంగా అభివృద్ధి జరగలేదు. అలాగే భూములు పోయిన వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం అస్పష్టంగా ఉంది అత్యాశతో కూడిన ప్రణాళిక. సార్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్, లెట్స్ అంటే లెట్ మీ జస్టిఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. మనం కొత్త రాష్ట్రం, మనకు ఎంతో కొంత భూమి కావాలి. లెట్సే 1000 ఎకరాలు, 2000, 3000 ఏదో ఒక నంబర్ మీరు అనండి. ఆ నంబర్ని భూ సేకరణ ద్వారా తీసుకోవచ్చు. అది మనకున్న ఒక ఆప్షను, ఒక ఆప్షను. మేము భూ సేకరణ ద్వారా తీసుకున్నప్పుడు ఆ రైతుల్ని పర్మనెంట్గా మనం ఈ ప్రాసెస్లో నుంచి బయటకు పంపించేస్తున్నాం. అలా కాకుండా భూ సమీకరణ ద్వారా, పూలింగ్ ద్వారా మిమ్మల్ని భాగస్వామిగా దీంట్లో చేస్తే దీని బెనిఫిట్స్ మీకు కూడా వస్తాయి. ఇది న్యూ ఎక్స్పెరిమెంట్, ఎవరు చేయలే. మనం ధైర్యం చేసి ఆ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ రైతులు ఒప్పుకున్నారు కదా. వాళ్ళేమీ అవివేకంగా ఒప్పుకోలేదు, విత్ రీజనే ఒప్పుకున్నారు వాళ్ళు. ఇంకా 1-2% అక్కడక్కడ మాకు రావాల్సింది ఉంది. వాళ్ళకున్న ఓన్ ఫియర్స్ కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని భాగస్వాములు చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎక్స్టెంట్ అనేది ఒక క్వశ్చన్ అయితే, ఈ ఐడియా అనేది ఈజ్ సంథింగ్ దట్ కెన్ వర్క్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడే కాదు, దేశంలో పట్టవచ్చు వాళ్ళ ఆశలు నెరవేరడానికి. ఇప్పుడు భాగస్వాములు చేయాలి, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, విదేశాల నుంచి ఎవరైనా వచ్చి పెట్టాలి. అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు నిజంగా అభివృద్ధిలో భాగం అవడానికి ఎంత సమయం పట్టచ్చు? ఇప్పుడు మేము సెక్టోరల్లీ ఎవరి ల్యాండ్కి కావాల్సిన షేర్ వాళ్ళకి ఇస్తున్నాం సార్. నేను ఎకరం ఇచ్చాను, నాకు 1200 గజాలు వచ్చినాయి. నేను ఒక రైతుని, నా 1200 గజాలని నేను అమ్ముకుంటాను లేదా నేను బిల్డింగ్ కట్టుకుంటాను, నేను ఇంకోటి చేసుకుంటాను నా అవసరాన్ని బట్టి. బట్ టుడేస్ 1200 యార్డ్స్, ఈ 1200 గజాలు లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నా ఎకరం కంటే 5, 6, 7, 10 రెట్లు ఎక్కువ. టు దట్ ఎక్స్టెంట్ ఈ ఫార్మర్కి ఇమీడియట్గా బెనిఫిట్ వచ్చింది. ఫ్యూచర్లో ఎలా వస్తుందో, ఈ నెట్టు పెట్టుకుంటే ఇంకెన్ని రేట్లు వస్తుందో నాకు తెలీదు. వచ్చి కానీ ఇది ఇది మెటీరియలైజ్ అవ్వడానికి ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు జరిగితేనే కదా. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే అటువంటి పరిస్థితి కనీసం 15 ఐదు 10 ఏళ్ళు. భూమిని అందరి భాగస్వామ్యంతో సమీకరించుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టిన మాట నిజం. ఇప్పుడు గనక కేంద్రం కరెక్ట్గా సహకరిస్తూ కాస్త సీడ్ మనీ ఇచ్చిందనుకోండి, మాకు ఇవ్వాల్సినటువంటి ఆ సీడ్ టు స్టార్ట్ థింగ్స్, ఒకసారి యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మోర్ పీపుల్ విల్ కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీ. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టాలంటే మనకు 1000 మంది కావాలి, 1000 మంది వస్తారు. ఆ 1000 మందికి హౌసింగ్ కావాలి, ఆ హౌసింగ్ కూడా ఆ పనిలో ఉంటాడు. వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, వీళ్ళకి ఫుడ్ కావాలి, వీళ్ళకి హాస్పిటల్ కావాలి. ఇలా మొత్తం ఈకో సిస్టమ్ 1-2 ఇయర్స్లో మీకు స్టార్ట్ అవుద్ది యాక్టివిటీ. అంటే మీ అంతర్గత చర్చల్లో కానీ, ప్రజలతో మీ మాట్లాడుతున్నప్పుడు కానీ దీని గురించిన ఒక క్విక్ గందరగోళం కొంత, ఏ ఒక ఆతృత ఏం జరుగుతుంది అనేది లేదా ఉందా? ఇది గందరగోళం కాదు సార్, మనం ఆ సీడ్ మనీ. ఇప్పుడు మీరు నేనేదో ఒక గుప్పిడి చేసి ఎకరం చల్లి రమ్మంటే ఏం చల్లొస్తారు? రీజనబుల్ అమౌంట్ ఇవ్వాలి. అది మాట్లాడదాం. ఆ రీజనబుల్ అమౌంట్ మనకు వచ్చుంటే, రీజనబుల్ సీడ్ మనీ మనకు వచ్చుంటే ఈ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. ప్రజలు రావడం, ఊరుల నుంచి రావడం, అక్కడ స్థిరపడటం, ఇల్లు కట్టుకోవడం, మిగతా వ్యవస్థ అంతా కూడా చాలా ఎక్స్పోనెన్షియల్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది జరగలేదన్నదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్నటువంటి వివాదం కూడా బేసికల్లీ మేమంతా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు డిలే చేస్తే ఏంటి అనేది మా వాదన.
అంటే కేంద్రం నుంచి ఆ సమస్యకి ఎట్లాగో మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు, ఒక హోరాహోరి నడుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు మీరు రాజధాని విషయం అన్నారు. రాజధానికి వాళ్ళు సీడ్ క్యాపిటల్కు మేము డబ్బులు ఇస్తామన్నారు. సీడ్ క్యాపిటల్ అంటే 5-6 భవనాలు అన్నారు. ఈ భవనాల కోసం మేము 3,500 కోట్లు మేము ఇచ్చాం కదా, ఇంకా అంతకంటే దానికి ఏమవుతుంది, మా వాళ్ళు ఎందుకు కట్టకపోవడం అనేది ఎట్లా అని. రెండోది, మేమంతా మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారని మేమంతా విమర్శించినప్పుడు మీరు చాలా సమర్థించారనుకున్నది. అదే ఒక ఇప్పుడు ఇది ఆప్టిమిజం తోటి ఒకళ్ళ మీద ఒకళ్ళ పరస్పర నమ్మకంతో జరగాల్సిన కార్యక్రమాలు సార్. మీరు ఒక కన్వెన్షన్ సెంటర్కి 15,000 కోట్లు ఎలకేట్ చేసినప్పుడు ఒక క్యాపిటల్కి నేను 4 బిల్డింగ్లు ఇస్తాను, 2,000, 10,000, 3,000 కోట్లు ఇస్తాను సరిపెట్టుకోండి అంటాం, కరెక్టా అని నేను బీజేపీ అని స్టేట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక కన్వెన్షన్ సెంటర్, నో మ్యాటర్ హౌ బిగ్ దట్ ఈజ్, ఒక్క బిల్డింగ్ కట్టడానికి మీరు 15,000 కోట్లు ఇస్తే, ఒక సిటీని కట్టుకోవడానికి 2,500 కోట్లు ఇచ్చాము మీరు సరిపెట్టుకోవడం అంటే కరెక్టా? మనం సీడ్ క్యాపిటలే మాట్లాడదాం. 4 ఏళ్ళు అసలు ప్రశ్నించలేదు కదా, మీరు ఇస్తామన్నారు కాబట్టి మేము ప్రశ్నించలేదు. ఇప్పుడు మేము ఇదిగో ల్యాండ్ పూల్ చేసాము, సీడ్ క్యాపిటలే ముందు స్టార్ట్ చేద్దాం, తర్వాత సెక్టర్స్ డివైడ్ చేసి ఎవరిది వాళ్ళకి ఇద్దాము. దీంట్లో హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఇంకో సిటీ వస్తాయి. కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఈ సిటీ ఉంటుంది అనేది మన విజన్. ఈ భూమి ఎవరు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, భూమి అక్కడే ఉంది. ఉంటే 1/3, 1/4 గవర్నమెంట్ కింద ఉంటుంది, మిగతాది రైతుల కింద ఉంటుంది, పబ్లిక్ ఫెసిలిటీస్ కింద ఉంటుంది. మనం ఎవరు అక్కడి నుంచి ఏం తీసుకెళ్ళేది లేదు. దానికి సహకరించాల్సిన టైంలో బీజేపీ వాళ్ళు మేము ఇచ్చేసాము మీకు ఇంతే సంగతులు అనేసరికి ఐ థింక్ వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్కిను మన ఇంట్రెస్ట్లకి గ్యాప్ వచ్చేసింది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అది డిస్కషన్లోకి వస్తుందని పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టాం. జనవరి 30 వరకు మీరు ఏ రోజు కేంద్రం నుంచి వచ్చిన దాని మీద మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మేమంతా మాట్లాడాము, పుస్తకాలు వేసాము, లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, రెవెన్యూ లోటు గురించి కానీ, పోలవరం 4 అంశాలు, ఈ ఇతరమైన 18 విషయాలు అన్నారు. వీటి విషయంలో ఎప్పుడు మాట్లాడకపోగా సన్మానాలు చేశారు, తీర్మానాలు చేశారు, ఇదంతా ఎలా సమర్థించుకుంటుంది తెలుగుదేశం సార్? ఇప్పుడు అంటే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లో పెట్టద్దు. అది ఇవ్వటానికి కుదరదు, వీలు కాదన్నప్పుడు ప్రత్యేక స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామన్నప్పుడు అదేంటో చెప్పండి, దానికి చట్టబద్ధత ఉండని మనం అడిగాం. 2016 సెప్టెంబర్లో అంటే అప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటికి మేము ఇంకా ల్యాండ్ పూలింగ్లో ఉన్నాం కాబట్టి దిర్ వాజ్ నో అర్జెన్సీ ఫర్ దిస్ ఫండ్. ఒక రకంగా మీరు అన్న తర్వాత మీరు దానికి చట్టబద్ధ ఈ సెషన్లో ఇస్తాము, నెక్స్ట్ సెషన్లో ఇస్తామని జరుపుకుంటూ వస్తున్నప్పుడు విత్ గుడ్ ఫెయిత్ మనం ఆగాల్సి వచ్చింది. ఈలోపు మేము ఈ పూలింగ్ యాక్టివిటీని సెక్టర్స్గా డివైడ్ చేయడం ఆమోదించింది, కానీ దానికి చట్టబద్ధత లేదు కదా. ఎందుకు లేదు? ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమన్నా మిత్రపక్షం కాబట్టి రేపైనా చేస్తారని ఆశాభావంతో మేమున్నాం. మీరు బయట ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి తొందరగా తేల్చుకోవడానికి మీరు అనగలుగుతున్నారు. సరే, మేము అనుంటే బాగుండేదా, అప్పుడే బయటకు వస్తే బాగుండేదా, మనం బయటకు వచ్చి మాత్రం ఇంతకంటే ఏం జరిగేది, ఇదే జరిగేది. సరే, ఏదేమైనా కానీ మేము ఒక భావంతో కలిసి ఉన్న మాట నిజం. మేము వాళ్ళ మీద మా పద్ధతిలో ఇంటర్నల్గా అడుగుతూ సీఎం గారే 29 సార్లు వెళ్ళి ఏం మాట్లాడుంటారు, ఇవేం మాట్లాడుంటారు. ఇవాళ అంతా అయిపోయిన తర్వాత మేము ఎప్పుడూ చెప్పాం కదా మీరు ఆ రోజునే ఇలా యాక్ట్ చేయాలి కదా అని అంటే ఇంకా మిత్రధర్మం ఏముంది, మన నెగోసియేషన్ ఏముంది, మన ఆప్టిమిజం ఏముంది? మిత్రధర్మం ఓకే, కానీ ప్రజాధర్మము, రాజ్యాంగ ధర్మం ఉండాలి. ఇవాళ మనకి సమయం లేదు కదా, దాదాపు 6 నెలల లోపల ఎన్నికలు. ఇప్పుడు కాకపోతే ఈ ఎలక్షన్స్ కోసమే కాదు కదా సార్, మనం క్యాపిటల్ కట్టాలి కదా. ఇవాళ కాకపోతే రేపు వచ్చే గవర్నమెంట్ కట్టాలి, మేము కట్టాలి, మా తర్వాత వాళ్ళు కట్టాలి, ఎవరో ఒకళ్ళు కట్టాలి. ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఎన్నికైందో, నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలానికి ఎన్నికైంది కొన్ని వాగ్దానాల మీద ప్రత్యేక హోదాతో సహా, వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి కదా. తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఈ హామీలన్నీ ఇదే పద్ధతిలో వర్తించవు కదా. కాబట్టి లేకపోవచ్చు. కాబట్టి ఐ థింక్ మళ్ళీ మీకు ఇదే క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ నేను అడుగుతున్నాను సార్, కేంద్రం చేసిన చట్టాన్ని కేంద్రం అమలు చేయకపోతే, కేంద్రంలో మీరు కూడా ఉన్నారు, రాష్ట్రం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దాన్ని వాళ్ళు పక్కన పడేసే పరిస్థితుంటే, మీరు కూడా ఉన్నారు, ఉన్నాం, 2 మెంబర్స్ ఉన్నారు, కరెక్టే, 2 ఒకళ్ళే క్యాబినెట్ మంత్రి, ఏదన్నా కాస్త ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక మనిషి. ఇప్పుడు ఇంత మొండిగా నేను ఇంతే ఇస్తాను ఇంతకంటే ఇవ్వను అన్నారనుకోండి, ఐ థింక్ దట్ రైజెస్ ఏ బిగ్గర్ క్వశ్చన్ ఆఫ్ ఈ మన యూనియన్ మోడల్.
ఇప్పుడు రాష్ట్రాల హక్కుల్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన దాన్ని మీరు చట్టరూపంలో ఇవ్వాల్సిన దాన్ని కూడా మీరు ఇవ్వను అంటే కేంద్రం ఏం చేయాలి, ఎలా చేయాలి? విమర్శన అనేటితో నేను ఏకీభవిస్తాను, కానీ ఇవన్నీ కూడా మీరు ఎన్ని చివరి సంవత్సరంలోనే మీరు లేవనెత్తుతున్నారు. 2018 2017 అనుకుంటే కూడా అప్పటికి కూడా 4 ఏళ్ళు దాదాపు అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనకు చాలా తక్కువ సమయం. ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు మీరు చేయడానికి కూడా మెరవరింగ్ కూడా ఏమి అవకాశం ఉంది. రెండోది 29 సార్లు వెళ్ళాము, పట్టించుకోలేదు. ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అపాయింట్మెంట్ ఉండి వెళ్ళారా లేకపోతే వెళ్ళారా అనేది తెలియదు. రెండోది 29 అయ్యే వరకు ఎందుకు ఊరుకున్నారు? 10వసారో 12వసారో ప్రజలతో మీరు ఎందుకు పంచుకోలేదు? ఇప్పుడు ఎంత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీరు 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 ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఇది లేట్ అవుతుందని మీరు రాస్తున్నారు, మేము ప్రయత్నం చేస్తున్నామని మేము చెప్తున్నాము. మేము ఇది లేట్ అయిపోయిందని ఆ రోజున ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినా ఈ ఫలితం ఇదే కదా. కాకపోతే ఏంటంటే మీరు నన్ను అడగడం ఇంకో రకంగా ఉండేది. మీరు మొదట్లోనే ఎందుకు బయటకు వచ్చారని అడిగేవాళ్ళు. మీరు చివరిదాకా ప్రయత్నం చేయాలి, మీరు చివరిదాకా ప్రయత్నం చేయాలి, కానీ మీరు వాళ్ళు ఇవ్వనన్నారని చెప్పేసి మీరు బయటకు వచ్చేస్తే చెప్తారు. అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదా ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మెడలో ఉంచి సాధించడం అనే పారాడైము పర్సనల్లీ ఐ డోంట్ అగ్రీ సార్. ఎందుకంటే మన మోడల్లోనే ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాన్ని కేంద్రం అమలు చేయకపోతే మనకున్న రికోర్స్ ఏంటో చెప్పండి. జనంలోకి తీసుకెళ్దాం, గొడవ చేద్దాం, అరుద్దాం. మనం అంత అరిసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని విభజించారు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు ఇది కూడా అలాగే తయారైంది కదా. మనం ఇవ్వండి అంటున్నాం, అదిగో మీరు చిత్తశుద్ధితో అడగట్లేదు అంటున్నారు. మరి ఇంకో పార్టీ అడిగితేనేమో చిత్తశుద్ధి అడిగినట్టు, తెలుగుదేశం పార్టీ అడిగితేనేమో చిత్తశుద్ధి అడగనట్టు. అనేవాళ్ళని వదిలేయండి. గవర్నమెంట్లో భాగంగా ఉండి ఎన్డీఏలో భాగంగా ఉండి జరగనప్పుడు రెండవది మనం చాలాసార్లు అనుకుంది ఏంటంటే ముందే ఒక అఖిలపక్ష ఉద్యమము కొంత దీని మీద ప్రభుత్వం అఖిలపక్షం కూడా సార్ అఖిలపక్షం మీద అంటే నాటిక్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు మా అధ్యక్షులు. నేనేమనుకుంటున్నానంటే ఉన్న పార్టీలకి క్లియర్ లైన్స్ ఉన్నప్పుడు మీరు అందరిని ఒక బస్ ఎక్కించి తీసుకెళ్ళినా కానీ అదే లైన్స్లో ఉంటారు. ఏ ఒక్క పార్టీ కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారానే కానీ వాళ్ళ లైన్ని మెండ్ చేసుకునే అంటే ఒక చోటకు వచ్చే వాతావరణం లేదు మన దగ్గర. మీది తప్పు నా తప్పు నేను మాట్లాడలేదు. ఎవరు లేని వాళ్ళకి క్లియర్గా ఉంది. ఒక ఆయన ఎస్సీఎస్ ఈజ్ ద ఓన్లీ వే అంటున్నాడు. ఒక ఆయన పేరు ఏదైనా ఎట్టకొట్ట మనకు వచ్చే డబ్బులు మనకు వస్తే దానికి చట్టబద్ధత వస్తే పర్వాలేదు ఏమని టీడీపీ అంటుంది, మేము అంటున్నాం. ఇలా మన లైన్స్ ఇంత డైవర్స్గా ఉన్నప్పుడు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్ళి ఒక బస్ ఎక్కి మనం ఏం మాట్లాడదాం ఇప్పుడు? అదే మాట్లాడాలి కదా. సో ఇంక చేయగలిగింది ఏమి ఉండదు, ఇది ఇలాగే జరగక తప్పదు అని మీరు చెప్తున్నారా? అంటే ఇది 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 మనందరూ మనందరూ అంటే తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శకు వచ్చిందా? అంటే మనం ఇంతకంటే జాగ్రత్తగా ఉండాల్సిందే, ఇంతకంటే అప్రమత్తంగా ఉండాలి అనే ఒక భావన ఏమన్నా మీ అంతర్గత చర్చ? డిఫరెంట్గా అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ గవర్నమెంట్, ఫర్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడారండి, చాలా వాల్యుబుల్ మాట. ఇప్పుడు అలయన్స్ ఈ కూటములతోటి మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం, ఎన్డీఏ కానివ్వండి, యూపీఏ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, వై కానివ్వండి. ఇవాళ ఉన్న మన అలయన్స్ పార్ట్నర్ని మీరు అగ్రివేట్ చేయటం వల్ల, ఎలినేట్ చేసుకోవటం వల్ల మీరు రాబోయే మిత్రపక్షానికి ఏం తెలియజేస్తున్నారు? వై దే షుడ్ ట్రస్ట్ యూ? ఇది క్వశ్చన్ అవుతుంది. అంటే ఇప్పుడు అభద్రతాభావంతో కూటములు ఏర్పడాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అభద్రతా భావం లేదు కదా, ఏనాడు దీన్ని క్వశ్చన్ చేయలేదు కదా. పైగా అందరూ ఏమన్నారు, ఈయన మంచివాడు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకురాగలుగుతున్నాడని స్టాంప్ వేశారు. మంచిది, అది మంచిది అనుకుని మొన్న మనకు పట్టం కట్టారు. మళ్ళీ బీజేపీతో కలిసి పనిచేస్తే మా మిత్రపక్షంగా ఏదో ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకురాగలుగుతారు, ఒక మంచి పని తీసుకురాగలుగుతారని. ఈసారి రివర్స్ అయింది. ఇది తెలుగుదేశం పార్టీ కంటే కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లీడ్ పార్ట్నర్గా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం నేను అనుకుంటున్నాను. వాళ్ళ మిత్రపక్షాలన్నీ వాళ్ళకి రేపు రాబోయే పక్షాలన్నీ కూడా ఇదే అభద్రతా భావంలో డే వన్ నుంచి కూడా మీతో ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సరే, మీరు గల్లా జయదేవ్కు ఘన స్వాగతాలు పలికారు, విజయహారతులు ఇచ్చారు, మంచిది అనుకోండి. అంటే 5-4 ఏళ్ళు అయిన తర్వాత ఒక్క పార్లమెంట్ ప్రసంగానికి 4 ఏళ్ళ నుంచి పోరాడుతున్న వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టేసి బీజేపీ అనేది ఆత్మవిమర్శ ఉంది, మనం విమర్శ చేస్తున్నాం దాని మీద. అంటే తెలుగుదేశం పార్టీ విషయంలో ఎలాంటి ఒక పరిశీలన సమీక్ష కొంచెం పశ్చాత్తాపం అటువంటివి అయితే లేవు అనేది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది.
అంటే మేము చేయాల్సినవన్నీ చేసాము, ఇంత అఖిల పక్షం వ్యర్థం, ఇంకోటి వ్యర్థం, ఉద్యమం వ్యర్థం అనే ఒక సార్. మేము చేసిన ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్గా ఒకటి 10 సార్లు మాట్లాడుతూనే చేసాము. మనం ఏ దశలో ఉన్నాం కూడా మీ అందరికీ తెలుస్తూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. సమీకరణకి సేకరణకి తేడా, ఆ రెండింటి మధ్య ఎంత పోరాటాలు చేశారో అది చేసాము. అదొక మంచి మోడల్ అని ఇవాళ కూడా మేము అనుకుంటున్నాం. ఒక లాంగ్ ప్రయాణంలో ఒక రాష్ట్రానికి కావాల్సిన రాజధాని విషయంలో సరే కొద్దిగా డిలే జరిగిన మాట వాస్తవం, కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇంకొద్దిగా సహకరిస్తే, సహకరించినా సహకరించకపోయినా ఈ బడ్జెట్లో మనం 7,000 కోట్లు పెట్టుకున్నాం, మన సొంత డబ్బులు కూడా పెట్టుకున్నాం. కాబట్టి మీరు అనుకుంటున్న సీడ్ క్యాపిటల్ డెఫినెట్గా ఈ సంవత్సరం పూర్తి అవుద్ది. 19 ఎలక్షన్స్కి వెళ్ళే లోపున విత్ ఆర్ వితౌట్ కేంద్రం సపోర్ట్ మనం సీడ్ క్యాపిటల్ని అయితే చేసేస్తాం, మనకు రాజధాని అయితే వస్తుంది. మనం వీ ఓన్లీ విష్ మనకి కేంద్రం సహకరించి ఉంటే ఇంకొద్దిగా పెద్ద యాక్టివిటీ ఉండేది, ఇంకొద్దిగా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, మనకి ఇంకా విజిబుల్గా అమరావతి ఈజ్ ఓకే నౌ, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓకే, జనంలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు అయ్యేవాళ్ళు. అది ఆ బీజేపీ మనకు ఆపర్చునిటీ తీసిందని నేను అనుకుంటున్నాను. సంవత్సరం 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిసి ఒక కూటమిగా వెళ్ళారు. చాలా కొద్దిపాటి ఓట్ల తేడా, ఎక్కువ సీట్ల తేడాతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదని మీరే బయటకు వచ్చారు, మీరు సరిగ్గా చేయడం లేదని పవన్ కళ్యాణ్ గారు మీ నుంచి దూరం అయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ సామాజిక నేపథ్యాలు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి మీ మీద, ప్రత్యేకించి ఈ విషయంలో మీ పరిశీలన ఏంటి? సార్, బీజేపీ ఎందుకు వెళ్ళింది, బీజేపీ నుంచి మేము ఎందుకు వచ్చాం అనేది అది ఒక అంశం సార్. పవన్ కళ్యాణ్ గారు మాతో పాటు ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్న క్వశ్చనే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బహుశా ఆయన దగ్గర కూడా సమాధానం ఉండదు. మీరు 4 సంవత్సరాల తర్వాత బీజేపీ నుంచి మీరు మీ ఎన్డీఏ నుంచి మీరు ఎందుకు వైదొలిగారంటే, 4 సంవత్సరాల పాటు కూడా ఇది బాగుంటుంది, బాగా చేయగలుగుతాము, వాళ్ళు సహాయం చేస్తాం అని మేము ఎలా ఆశించాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదంతా బాగుంటుంది, అంతా మంచి క్యాపిటల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది, మనందరికీ క్రియేట్ వస్తుందని ఆశించుండొచ్చు. ఇప్పుడు అది జరగలేదు కాబట్టి ఇదేదో మళ్ళీ తెలుగుదేశం మీద ఏమన్నా నెగిటివిటీ వస్తుందేమో, రాజధాని ఏర్పడలేదు కాబట్టి మళ్ళీ ఇదేదన్నా నాకు నెగిటివ్గా అనిపిస్తుందేమో కాబట్టి ఆయన తెలివిగా మా మీద ఒక నెపం వేస్తూ ఆయన తప్పుకున్నాడే, కానీ ఆయన తప్పుకోవడానికి ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏముంది? వాళ్ళు ఒక చిన్న తేడా ఉంది, మీరు బీజేపీ మీద అసలు ఎప్పుడూ విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ వరకు ఆయన అమరావతికి వచ్చి రైతులను సంప్రదించాడు, ఉత్థానం దగ్గరికి వచ్చాడు, బీజేపీని విమర్శించాడు, విజయనగరం వెళ్ళాడు. బట్ అప్పుడప్పుడు ఆయన గెస్ట్ అపీరెన్స్ లాగా అయినా సరే ఆయన వచ్చి ప్రజలు సమస్యలు, రెండవది ప్రతిసారి ముఖ్యమంత్రి ఆయన పిలిచి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు, ప్రతిసారి కూడా ఆయనకు విలువిస్తూ వచ్చారు మీరు. అవునండి, అన్ని చేసాం. ఇప్పుడు ఆయనకి 4 సంవత్సరాల తర్వాత ఆయన కొత్తగా ఏమర్థమైందని నేను అడుగుతున్నాను, ఆయనకి ఏమర్థమైంది? బీజేపీ మనకి కావాల్సినంత హెల్ప్ చేయట్లేదని ఆయన ఒప్పుకున్నాడు, బీజేపీ హోదా విషయంలో మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆయన మాతో ఉన్నాడు. ఒక్కటే కాదుగా, నేను ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలపరిచాను, కానీ మీరు తెలుగుదేశం పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఆయన సరే, అది పొలిటికల్గా ఆయన ఇవాళ మాట్లాడినా 4 సంవత్సరాల తర్వాత ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటని మనం అడిగితే, ఇవాళ ఒకవేళ ఇలాంటిది ఏదన్నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో అనుకున్నంతగా చేయలేకపోయాడు అనేది ఏదన్నా జనంలోకి వెళ్తే అదేదో మళ్ళీ ఆ నెగిటివిటీ నా మీద పడుద్దామని చెప్పేసి ఆయన కన్వీనియంట్గా తప్పుకున్నట్టుగా ఉందే, కానీ చెయ్యింది బీజేపీ అని మీరు ఒప్పుకుంటున్నారు, అది నేను ఇంతకు ముందే చెప్పానని ఆయన ఒప్పుకున్నాడు, మరి మా ప్రయత్నానికి సహకరిస్తూనే వచ్చాడు. ఇవాళ సడన్గా మీరు బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందండి? మీరు ఇప్పుడు కూడా సహకరించండి, కేంద్రం కదా మనకి ఇవ్వాల్సింది, మీరు మాకు తోడుగా ఉంటే బలం ఉంటుంది, కానీ ఇవాళ మీరు కూడా డిజర్ట్ చేసేస్తే, మీరు ఇంకో నెపం వేసేస్తే, గుడ్డగాల్సిన మీరేం చేయట్లేదు, మీరు సరిగ్గా చేయట్లేదు, అవినీతి పెరిగిపోయింది అని ఒక మాటనేస్తే, మరి మీరు 4 సంవత్సరాల నుంచి నాతో కూర్చున్నప్పుడు మీకు అది అనిపించలేదా? మీతో కూర్చోవడం వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కదా, ఆయన చేస్తూనే ఉన్నారు కదా, దాని విషయంలో మంత్రి ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలు తీసుకొచ్చారు, ఇంకొక చోట సమస్య ఏదైనా ఉంటే తీసుకొచ్చారు, మంచిది అది. వీ రెస్పాండెడ్ పాజిటివ్లీ, ఎవరు చేసినా ప్రజల సంక్షేమం కోసం, ఎవరు పాయింట్ రైజ్ చేసినా దాన్ని అడ్రస్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుని చేసిన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి పర్సనల్గా హర్ట్ చేసింది ఏం లేదు. ఆయనకి ఇవాళ పొలిటికల్ ఎజెండాతో ఆయన బయటికి వెళ్ళాడే, కానీ పొలిటికల్ ఎడ్జ్ కోసం ఆయన చూసుకుంటున్నాడే. కానీ అంశం మనం కేంద్రము, రాష్ట్రాలు, పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు పార్టీలు వ్యక్తులకు సంబంధించిన సమస్యలను, కేంద్రం రాష్ట్రం బాధ్యతలను మనం విడదీయలేము.
ఇక్కడ కేంద్రాన్ని మాత్రమే అనండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మటుకు పూర్తిగా మినహాయించండి, బీజేపీని మాత్రమే అనండి, తెలుగుదేశాన్ని మినహాయించండి అంటే అది ఎలా సాధ్యం అని. ఒకటి, మీరు ఇద్దరు భాగస్వాములు, రెండు, మీరు నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నారు, ఈ కారణం వల్ల మీకు కూడా దాంట్లో భాగం లేకుండా ఎట్లా పోతుంది అంటే. ఒకటి సార్, నేను అట్లా మినహాయించమని అడగట్లేదు, మేము ఆశావాదంతో వెయిట్ చేశాము. మీరేమంటున్నారంటే ఈ విషయం గమనించిన మీరు 16లోనో 17లోనో యాక్చువల్గా ఈ రివోల్ట్ కనుక మీరు కనుక ఈ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసి లేదా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి అందరినీ కలుపుకుని మనం కనుక ఒక ప్రతిఘటన చేసినట్టయితే, సమాచారం కూడా లేదు కదా, ఒక ఒక ప్రతిఘటన మనం చేసిన సమాచారం కూడా లేదు కదా సార్. మీరు శిక్షణా తరగతులు పెట్టారు ప్యాకేజీ వల్ల కలిగే ఉపయోగం మీద, టు రిమైండ్ యూ. వెల్ సార్, నేను కూడా ఆన్లైన్ మాట్లాడాను, టీవీలో కూడా మాట్లాడాను. నేనేం మాట్లాడాను, బీజేపీ అనేది చాలా అద్భుతమైన విషయం, మనకు చాలా ఒరిగిపడుతుందని మీరు చెప్పారు. ఎలా చెప్పాం, మీరు ప్రత్యేక కేటగిరీ అంటే ఏంటో చెప్పి అది ఇవ్వలేని పరిస్థితి ఉందని కేంద్రం అంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ తీసుకొచ్చింది కాబట్టి ఆ ప్రపోజల్లో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. అది జనరల్ పబ్లిక్కి మెజారిటీకి ఓకే అనుకుంటే పేరు మారినా కానీ ఫలితం ఒకటే కాబట్టి తీసుకుంటే తప్పేంటని మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. అయితే మీరు ఆ స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో ఏముందో ఇవాళకి చెప్పకుండా దానికి చట్టబద్ధత ఇవ్వకుండా మా రిక్వెస్ట్ గ్లోరిఫైడ్ ఇట్, అట్లీస్ట్ మేము అనివార్యంగా మీరు ఒప్పుకోవడమే నిజమై ఉంటే దాన్ని మీరు ఆకాశానికి ఎత్తి ఉండకూడదు, ఆకాశానికి ఎత్తి చెప్పి ఉండకూడదు. మీరు ఆకాశానికి ఎత్తలేదు సార్, మేము ఇన్ లియు ఆఫ్ దట్ ఇది ఇవ్వలేని పక్షంలో సంజీవ్ చాలా బైట్స్ ఉన్నాయి సార్, నేషనల్ మీడియాలో కూడా వేస్తున్నారు, మీలాంటి శాస్త్రజ్ఞులు కూడా ఉండి అది జైట్లీ గారు నేను చట్టబద్ధత ఇప్పిస్తాను వచ్చే సెషన్లో ఈ సెషన్లో అని ప్రామిస్ చేసినప్పుడు సార్ మేము నమ్మటం అనేది ఇవాళ ఒక రకంగా నైవ్ అని అనిపిస్తుంది, అంతవరకు ఒప్పుకుంటాం. బీజేపీ కానీ ఇంకో మిత్రపక్షం మా పక్షం కానీ ఇదిగో ఇలా చేద్దామని మన టేబుల్ మీద ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు దానికి 100% కమిట్ అయి ఉంటారని నేను అనుకోవటం. మీరు బీజేపీ నమ్మలేదు కానీ ప్రజలు నమ్మించారని అని ఇప్పుడు నమ్మరు. మేము బాబు గారు అంత తేలిగ్గా ఎలా నమ్ముతారు, మేము బీజేపీని నమ్మాము, మేము ఎన్డీఏని నమ్మాము, మేము కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మాం కాబట్టి ఇన్నాళ్ళు వెయిట్ చేయగలిగాం సార్. నేను అదే అంటున్నాను, గోయింగ్ ఫార్వర్డ్ మన ఈ కూటముల రాజకీయాల్లో ఇది కొత్త యాంగిల్, ఇది అభద్రతాభావంతోనే మిత్రపక్షాలుగా కలిసి ఉండండి, ఎవడెవడిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నారా? ఐ థింక్ దిస్ విల్ బి వెరీ హార్ష్ రియాలిటీ ఫర్ ఫ్యూచర్. అండ్ మెనీ టైమ్స్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ఆన్ రికార్డ్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అస్, ఏదో ఒక విధంగా నెట్టుకురావాలని చెప్పారు. ఇప్పుడు మనం చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అదే చెప్పారు, హెల్ప్ ఆర్ నో హెల్ప్ ఫ్రమ్ సెంటర్, మనకున్న రిసోర్సెస్ తోటి మనం విల్ ప్లాన్ ఇట్ కేర్ఫుల్లీ, రైతుల సహకారంతో మంచి క్యాపిటల్ వచ్చేస్తుంది మనకి, దానికి తగ్గట్టుగానే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ చైన్ రియాక్షన్ కాబట్టి మనకు డెఫినెట్గా 13 జిల్లాల్లో డెవలప్మెంట్ జరగాలి, జరుగుతుంది, దానికి నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్తున్నాడు ఆయన. చంద్ర సాంబరావు, రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు, ఆర్థిక సమస్యలు వీటితో పాటు సామాజిక కోణాలు కూడా చాలా ఉన్నాయి. వాస్తవంగా మనం కులాల భాషలో మాట్లాడుకోకపోయినా తెలుగుదేశానికి సంబంధించిన ఒక నేపథ్యం ఉంది. ముద్రగడ పద్మనాభం గారి కాపునాడు ఇదంతా వచ్చిన తర్వాత ఉంటుంది, మిరిందాక అన్నట్టు చిరంజీవి పార్టీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, ఆయన చేసిన విమర్శలు ఎలా చూస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ సామాజిక పొందికనండి, స్పందననండి? మీకు ప్రత్యేకించి మీ నుంచి అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న. నేను కూడా నాట్ యాజ్ అ తెలుగుదేశం పార్టీ లీడర్ కాదు, కానీ ఓవరాల్ కానీ మనం పెద్ద డెమోక్రసీ, అతిపెద్ద డెమోక్రసీ అని అనుకుంటున్నాం కానీ సార్, ద వే వీ హ్యాండిల్ పాలిటిక్స్, ద వే వీ హ్యాండిల్ డెమోక్రసీ, అది ఎందుకు రోజు రోజుకి చిన్నాభిన్నంగా మారిపోతుందేమో. ఒక నేషనలిస్టిక్ విజన్ లేదా ఒక డెవలప్మెంట్ విజన్, ఒక స్టేట్ విజన్, ఒక రీజనల్ విజన్ అనేది తీసేసి మనం ముందు నాకేంటి, నా వాళ్ళకేంటి, మా కులానికి ఏంటి అనే చోట స్టార్ట్ చేస్తే, గివెన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ కంట్రీ, ఇది ఇంకా ఫ్రాగ్మెంట్ అయిపోద్ది, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోద్ది, ఇంకా ముక్కలు ముక్కలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చంద్రబాబు గారు ఆయన ప్రస్థానం అంటే సరే, ఆయన సామాజిక కులాన్నే మనం తీసుకొస్తే అది చిన్న కులమే, 4, 5, 6% ఉంది. కానీ ఎన్టీ రామారావు గారు ఒక 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 విజన్ తోటి తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆంధ్ర, ఆంధ్రవాడికి అన్యాయం జరుగుతుంది,
ఆత్మగౌరవం సంబంధించిన అంశం అని చెప్పేసి అందరికీ పనికొచ్చే ఒక టాపిక్తో ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఆదరించారు. సరే దాన్ని మేము నిలబెట్టుకోవడానికి ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి మనం నడుపుతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ దాకా వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ ఒక కులం వల్ల రాలేదు కదా, ఉంటే సస్టైన్ అయ్యేది కాదు కదా 35 సంవత్సరాలు. ఇదే కాంగ్రెస్ పార్టీకి కూడా ట్రూ, ఇదే ఇంకో పార్టీకి కూడా ట్రూ. కానీ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు జనసేన ఏదో కులం కోసం వస్తుందని అయితే నేను బ్లేమ్ చేయట్లేదు, నేను అంటలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందనుకోండి, అంటే ఆయన నాకు కులం లేదని చెప్తున్నాడు. రెండోది కాపు నాయకులు అందరు సమావేశమైనప్పుడు ఆయన దానికి వెళ్ళలేదు చెప్తున్నా. అంటే ఒక్కోసారి కాపు నాయకుల మీటింగ్ ఇప్పుడు నా బంధువులు పిలిస్తే నేను వెళ్తే మీరు నన్ను కులం అనే అనకూడదు. ఇప్పుడు వనభోజనాలని రకరకాల సందర్భాల్లో వెళ్తుంటాం సార్, అది వేరు, డెమోక్రటిక్ ప్రాసెస్ వేరు. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి దగ్గర కూడా అందరు ఉన్నారు కాబట్టి ఆ సంవత్సరం 2 సంవత్సరాల్లో మనగలిగింది. ఒక కులం అయితే అంత ఎక్కడ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్స్ కానీ వై కానీ ఎనీ కొత్త పార్టీ ఆర్ పాత పార్టీ ఒక్క కులం కోసం ముందుకు వస్తే ఇట్ కెనాట్ బి ఎ డెమోక్రటిక్ పార్టీ, ఇట్ కెనాట్ సస్టైన్ ఇన్ దిస్ సిస్టమ్ అని నేను బలంగా నమ్ముతాను. అంటే మీరు పవన్ కళ్యాణ్తో ఇదివరకు ఇంటరాక్ట్ అయినట్టున్నారు కొంతవరకు. రెండోది ఆయన మొన్న మీటింగ్లో కూడా అన్నారు ఒకటి రెండు కులాలకే అయితే ఎట్లా, మిగిలిన అందరికీ కూడా రావాలి సామాజిక న్యాయం అని. అటువంటి ఒక భావన బలంగా ఉన్నట్టుగా ఉంది కదా, అంటే ఎక్కువ మంది ఒక సామాజిక తరగతి అయిపోతున్నారు అన్నది. రెండవది ఈ ముద్రగడ పద్మనాభం అప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఈ సమస్య నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది అని భావిస్తున్నారా మీరు? ఐ థింక్ మనకి మన 13 జిల్లాల్లో ఈ సామాజిక వర్గాలు కులాలు వాటి సంఖ్య ఇదంతా చూసినప్పుడు డెఫినెట్గా కాపుల సంఖ్య గణనీయంగా ఉంది కాబట్టి వాళ్ళ యాస్పిరేషన్స్ కూడా అదే మేరకు ఉంటాయి. దాన్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది సార్, ఉంటుంది. ఏ పార్టీ అని కాదు నేను మాట్లాడుతుంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ మనం దామాసా కుడియడంగా ఇదిగో ఈ జిల్లాకి ఎంత మాట్లాడుకుంటాం, మనం జనాభా బేసిసే మాట్లాడుకుంటాం. అలాంటి చోట తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, అందరి సంక్షేమం చూసుకుంటుంది. వీళ్ళకి 1000 కోట్లు, వీళ్ళకి 500 కోట్లు, వీళ్ళకి 800 కోట్లు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్, అది నిజం. ఇంకా కావాలా? డెఫినెట్లీ. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉంది. మరి రిసోర్సెస్ ఉన్నాయా? లేవు. సో ఇది కూడా పచ్చి నిజం. అయితే మీరు అన్నదానికి ఇంకొక డీపర్గా నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇది ఒక అంశం, సంక్షేమానికి సంబంధించిన అంశం, ఇది ఇమీడియట్గా అవసరాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం. రాజకీయంగా కానీ పదవుల్లో కానీ సామాజికంగా కానీ బాధ్యతల షేరింగ్లో కానీ అన్ని కులాల వాళ్ళని మీరు విజిబుల్గా ఎంగేజ్ చేయకపోతే ఐ థింక్ దట్ విల్ డూ మోర్ డ్యామేజ్. ఉదాహరణకి ఇప్పుడు ఎలా తయారైందండి పరిస్థితి, ఏం సార్ మా ఎస్ఐ పలానా కులం, మా సిఐ పలానా కులం సార్, ఇంకెవడ మాట ఎవడు ఉంటాడు సార్ అంటున్నారు. అంటే మనం అధికార యంత్రాంగంలో కూడా ఈ యాంగిల్ని చూస్తున్నాం, పలానా మంత్రి పలానా సార్, పలానా మంత్రి పలానా సార్, మా కూడా ఎవరు పట్టించుకుంటారు సార్ అంటున్నారు. సో అక్కడ యాంగిల్ ఉంది. ఇలా దీన్ని బ్యాలెన్స్ చేయటం అనేది ఏ పార్టీకైనా ఛాలెంజే, తెలుగుదేశం పార్టీకి కూడా ఛాలెంజే, రాబోయే పార్టీలకి ఛాలెంజే, ఇది పాత పార్టీలకి ఛాలెంజే. ఐ థింక్ ఆ అవేర్నెస్ పెరిగింది కాబట్టి వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఇన్ అడ్రెస్సింగ్ ద నీడ్స్ యాస్పిరేషన్స్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అంతేగాని ఏ ఒక్క సెక్షన్లో భుజాన్ని వేసుకుని నేను 10 మంది ఎక్కువ తక్కువ ఉన్నాను కాబట్టి మిగతా అంతా నేను మేనేజ్ చేస్తాను అనే ధోరణి కూడా చెల్లదు. అంటే ప్రత్యేకించి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే కాపులు వాళ్ళ రిజర్వేషను కార్పొరేషన్ పెట్టడం, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆందోళన చేయటం, వాస్తవంగా మిమ్మల్ని ఎప్పుడూ ఒకదానికి పరిమితం చేయరు కాబట్టి మీ పార్టీ కూడా మిమ్మల్ని ఎప్పుడూ సమాధానం చెప్పడానికి పెట్టదు, ఏ బోర్డు అమ్మేస్తున్నానో ఎవరినో పెడుతూ ఉంటారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఒక సమస్యగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, ఎందుకంటే ఎన్నికల్లో కూడా ఈ సామాజిక అలజడనండి అసంతృప్తి ప్రభావం చూపిస్తుంది. ఉంది సార్. అంటే ఇప్పుడు నేను ఇందాక అంద కూడా కులం ఏదైనప్పటికీ సంఖ్యను బట్టి దామాషా ప్రకారంగా మనం కొంత షేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యతల్లో మరి ముఖ్యంగా విజిబుల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా ఏరియాలో ఇప్పుడు తెనాలి డివిజన్ అంతా కూడా మా డివిజన్ వరకు నేను మాట్లాడితే, నేను పుట్టి పెరిగిన డివిజను మా గుంటూరు జిల్లా, ఊర్లు కాపులు ఉంటారు కొన్ని చోట్ల, వాళ్ళు మాకేమీ జరగట్లేదనే భావనలో ఉన్నారనుకోండి, నిజమా కాదా అని తర్వాత మాట్లాడుకుందాం,
the perception alanti bhavana create ayindanukondi adi rajakeeya party ki challenge ga maruthi vallu aa thondarlo edo chestaru vallu that may or may not sustain chiranjeevi gar experiment lo adhe jarigindi ippudu sustain kaaledu malli ekkadiki vellalu villu they don't know where to go kabatti ee party ni పూర్తిగా నమ్మరు ఆ పార్టీని పూర్తిగా నమ్మరు ఈ పార్టీని పూర్తిగా నమ్మరు నమ్మే పరిస్థితి ఈ పార్టీని కల్పించడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే డెమోక్రసీకి చాలా కష్టం అవుతుంది ర్యాండమ్ ఓటింగ్ ర్యాండమ్ టైమ్స్ మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రభుత్వం స్టేబుల్గా ఉండదు ఏ ఐడియాలజీ స్టేబుల్గా ఉండదు ఇవాళ బాబు గారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా వస్తే ఛాన్సు నేను ఇలా చేస్తానని ఆయనకు ఒక విజన్ ఉంది ఆ విజన్ను కాపాడుకోవాలంటే డెమోక్రటిక్ స్ట్రెంగ్త్ ఉండాలి స్ట్రెంగ్త్ ఉండాలంటే ప్రధానంగా ఉన్న కాపుల్ని ఆయన విస్మరించడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ట్రై చేస్తున్నాడు ఎందుకు 1000 కోట్లు ఇవ్వాలి ఎందుకు 2000 కోట్లు ఇవ్వకూడదు అంటే కరెక్టే 3000 కోట్లు కూడా ఇవ్వచ్చు కానీ మన దగ్గర లేవు కదా లేవు కదా సో అలా ఐ థింక్ కాపుల్ని సాధ్యమైనంత వరకు ఆయన ఎంగేజ్ చేస్తున్నాడు ఎంబ్రేస్ చేసుకుంటున్నాడు అలాగే మిగతా కులాలని ఆయా కులాల ప్రాతిపదికన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంకా కొన్ని చోట్ల కొరత ఉంది ఆ కొరత ఉన్న దాన్ని కూడా మనం గమనించుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది తెలుగుదేశం పార్టీకి అన్ని పార్టీలకు అదే అదే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి పాలక పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రతిపక్షం సస్టైన్ కావాలన్నా కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో దాన్ని అడ్రస్ చేయడానికి తెర మీదకి వస్తున్నారని నేను అనుకోవట్లేదు చిరంజీవి గారు కూడా అలాంటి సమస్యతో ఒకటి పట్టుకుని నేను దాన్ని అడ్రస్ చేస్తాను అని అనడానికి రాలేదు అది అంతే వాళ్ళు ఆ పర్సెప్షన్ క్రియేట్ అయింది యూ షుడ్ బి కేర్ఫుల్ ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాలు ఆయన కార్యాచరణ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మొన్న 14వ తారీఖు జరిగిన మీటింగ్ వరకు నేను ఆయన గతంలో కలిసినప్పుడు ఆయన గుడ్ లిజనర్ థింకర్ అనే అభిప్రాయం నాకు ఉండేది సార్ 14వ తారీఖున ఆయన మాట్లాడిన మాట తెలుగుదేశం పార్టీ మీద విమర్శించడనే కాదు నేను అంటుంది ఆయన ఆలోచించిన దానికంటే ఆలోచించగలిగిన దానికంటే ఎక్కువగా మాట్లాడాడు అనిపించింది టూ మచ్ టూ ఎర్లీ టూ సూన్ అనిపించింది మీరు విమర్శ చేయొచ్చు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2వ రోజు ఒకసారి మీరు మాట్లాడుతూ పోతే మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అనే భావన అందరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత గౌరవం అంటున్నారు రైతులకు అన్యాయం జరిగిందంటున్నారు మళ్ళీ ఉగాది రోజున ఉద్దండరాయపాలెం వెళ్ళి రైతులకు భాగస్వామ్యం ఇవ్వటం వల్ల రైతులకు మేలు జరిగిందంటున్నారు అంటే మెజారిటీ రైతులకు మేలు జరిగింది 1 or 2 స్పొరాడిక్ కేసెస్లో అన్యాయం జరిగి ఉండొచ్చేమో దాన్ని సాల్వ్ చేద్దాం ఎవరన్నా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటే ఆ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని వాళ్ళకి సాల్వ్ చేద్దామని మేము అంటున్నాం మీరు 80-90% వదిలేసి ఒక 5% దగ్గర ఏదో ఇబ్బంది ఉంది దాన్ని గ్లోరిఫై చేసి దాన్ని భూతత్వంలో చూపించాలని 14వ తారీఖు మీటింగ్లో మాట్లాడారు చేస్తూ అలా కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడటం వల్ల ఐ డోంట్ థింక్ ఈ కెన్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ థాట్ఫుల్ లీడర్ 1 2 లోకేష్ బాబు అవినీతి ప్రస్తావన తీసుకొచ్చాడు అంతకుముందు ఈ లక్షలాది మంది యువతకి సర్వ్ చేయటం నాకు బాగుంటుంది నా కోరిక మిమ్మల్ని తీర్చిదిద్ది మీతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నాను అన్నారు ఈ 2 మాటలు పక్క పక్కనే పెడదాం నీకు మిత్రపక్షంగా ఉండి నీకు మిత్రుడిగా ఉండి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళే చనువు వాళ్ళు మీ ఇంటికి వచ్చే చనువు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో ఒక యువనాయకుడు చదువుకున్న కుర్రాడు రాజకీయాల్లోకి వచ్చాడు తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేశాడు లెట్స్ గివ్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీరు ఏమైనా ఆయనకు సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఇచ్చారా మీరు చెప్పిన మాట ఆయన విన్నాడా వినలేదా ఏం జరిగింది అసలు మీరు ఆ ప్రయత్నం ఏమీ చేయకుండా సడన్గా తెర మీదకి వచ్చేసి ఒక గుడ్డగాల్చి ఆయన నెత్తి మీద వేసేసి నేను మీ యువకులందరినీ మిమ్మల్ని నేను లీడర్స్గా తయారు చేస్తాను అంటున్నారు చూసారా అది ద్వంద్వంగా కనపడలేదు ఐ థింక్ ఈ 2 కూడా ఒక పొంతంలో లేవు నేను అదే ఛాలెంజ్ చేశాను యువకులు అంటే నాయకుల పిల్లలే అనే ఒక ఇది ఉంది కదా ఎవరైనా కావచ్చు రాహుల్ గారిది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు లోకేష్ బాబు అంటే ఒక మాట సంశయం వ్యక్తిగత ఆరోపణలు ఖండించడం వేరు లోకేష్ మీద వచ్చిన వాటిని ఖండించవచ్చు కానీ ప్రభుత్వానికి ఆయన ఒక కేంద్ర బిందువుగా ముఖ్య పాత్ర వహిస్తున్నాడని మీరందరూ చెప్తున్నప్పుడు ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు ఆయనకు కూడా
వర్తిస్తాయి కదా వాస్తవం. ఉన్నాయి అనుకోండి సార్, నేను కాదంటలేదు. మీకున్న చనువు, మీకున్న సాన్నిహిత్యం, మీరు మిత్రపక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, మీరు ఎప్పుడైనా కూర్చోబెట్టి ఆయన మాట్లాడి ఆయనకు సలహా ఇచ్చారని అడిగాను నేను. ఇచ్చాను ఈ ఐదేళ్ళ చంద్రబాబు గారిని కలిసినప్పుడు అంతా ఇవ్వలేదు. నేను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాను అంటున్నారు. మరి యువకుడికి నువ్వు ఇచ్చిన సందేశం ఏంటి? నీ ఫ్రెండ్కి అన్న లాంటి వాడి, నువ్వు తమ్ముడు లాంటి వాడు నీకు లోకేష్ బాబు, నువ్వు చనువు తీసుకోలేదా? ఒక్క మనిషిని నువ్వు చేంజ్ చేయడానికి నీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఈ లక్షలాది మంది యువతకు నువ్వు ఎలాంటి దిశానిర్దేశం చేస్తావు? ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఆన్సర్ వీ నీడ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ద్వంద్వ వైఖరిలాగా అనిపిస్తుంది నాకు. అలా ఆయన కొద్దిగా 4 సంవత్సరాలు అయిపోయింది సార్ పార్టీ పెట్టి, ఇప్పటి వరకు మీకు ఒక ఐడియాలజీ క్రియేట్ కాలేదా? నేను ఇదిగో ప్రో పూర్ ఉండాలనుకుంటున్నాను, మధ్యతరగతిలో ఉండాలనుకుంటున్నాను, లేదంటే నేను ఈ రంగాన్ని ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాను, వ్యవసాయ రంగాన్ని ఇలా చేయాలనుకుంటున్నాను. ప్రణాళిక ఆగస్టులో పెడతాను కానీ ప్రోపూర్గా మాట్లాడుతున్నట్టయితే అనిపించదా? అనిపిస్తుంది. ఇప్పుడు ప్రోపూర్ అంటే ఇప్పుడు మీరు ఉన్నవాడిని తిట్టడం ప్రోపూర్ కాదు కదండి. అది ఎలా అవుతుంది సార్? సపోజ్ మనం తిట్టామనుకోండి, నేను తిట్టాను, అంబానీని తిట్టాను, నేను ప్రోపూరా? పూర్కి నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ విజన్? అక్యుములేషన్ ఆఫ్ మనం ఇందాక అనుకున్నాం కదా, మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో ప్రణాళిక చెప్పండి పోనీ. మీకు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక క్లారిటీ తోటి జనాల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మీరు మాట్లాడకపోతే, ఇవాళ కూడా మీరు ఓన్లీ క్వశ్చన్ మార్క్స్ రైజ్ చేసి పక్కకి వెళ్ళిపోతే మేము ఆగస్ట్ దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, అది నేను అంటుంది. ఆయనకి ఇచ్చిన ఒక మంచి సన్నివేశాన్ని, ఒక మంచి ప్లాట్ఫామ్ని కోట్లాది మంది ఆయన టీవీలో చూస్తున్నారు. ఇది మీకు మంచి అవకాశం. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాడుకున్నారు. ఇఫ్ దట్ ఈజ్ యువర్ విజన్, ఐఎమ్ సారీ టు సే దట్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ థాట్ఫుల్ లీడర్. సో ఆయనకి ఇంకా స్పష్టత లేదు అనే, మీరు థాట్ఫుల్ లీడర్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీరు మిత్రపక్షం కండి, ప్రతిపక్షం కండి, మీరు ఏ పక్షమైనా ఓకే, మన రాష్ట్రానికి మంచి జరుగుద్ది యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఎ రీజనబుల్ థాట్ లీడర్. మీరు ఆ ఊరిని అనవసరంగా గందరగోళం చేయడానికి కొత్త పార్టీ అవసరం లేదు. పాత పార్టీ వైఎస్ఆర్ సిపి దాని పరిస్థితి మీ ఉద్దేశం ఎలా ఉంది అంటే, ఎందుకంటే గతసారి తేడా చాలా తక్కువగా ఉండింది, అప్పుడున్న మిత్రపక్షాలు మీకు దూరం అయ్యాయి, ఆ దృశ్యం లేదు ఇంకా. 2014 ఎలక్షన్ సినేరియో 2019లో ఇంకా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంటుంది? ఐ థింక్ పార్టీల పరంగా అడ్జస్ట్మెంట్స్ జరగవచ్చు. పోయినసారి మిత్రపక్షాలు ఇప్పుడు కలిసి ఉండకపోవచ్చు, పోయినసారి మిత్రపక్షాలుగా లేని వాళ్ళు ఇప్పుడు మిత్రపక్షాలుగా అవ్వచ్చు. అది పొలిటికల్ డైనమిక్స్, అది ఆ ఎలక్షన్ డైనమిక్స్. నా ఉద్దేశం ఓవరాల్గా ఓటర్స్ అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకున్నటువంటి ఈ ఓటర్స్ పోయినసారి ఉన్న ఆ స్ప్లిట్తోనే ఉన్నారా, అడ్జస్ట్మెంట్స్ జరిగినాయా అని కదా ఇంపార్టెంట్ మనకి. పోయినసారి మేము 5 లక్షల ఓట్లతో గెలిచామన్నాం. ఈసారి మా స్టడీస్ కానీ మా సర్వేస్ కానీ చక్కగా 110-120 దాంట్లో మాకు క్లియర్ మెజారిటీలు 5-6% లీడ్స్ ఉన్నాయని వస్తున్నాయి. మళ్ళీ ఇంకా సంవత్సరం టైం ఉంది, కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గవచ్చు, నేనేం కాదంటలేదు. ఎందుకు వస్తుంది అది? పోయినసారి ఎలక్షన్ బేస్ చేసుకుని ఈసారి ఎలక్షన్ కాదు కదా. తర్వాత చాలా జరిగినాయి, మా కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాం. అట్ ద సేమ్ టైం మనతో కలిసి ఉన్న వాళ్ళు మనకు ఒక రకంగా సహాయపడ్డారు, ఒక రకంగా సహాయపడలేదు, ఒక రకంగా మంచి చేశారు, ఒక రకంగా మంచి చేయలేదు. అలాగే అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొత్తగా మిక్స్లో పెట్టి మీరు ఇవాళ ఓటర్ ఏం ఆలోచిస్తున్నాడు ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద సేమ్ ఓటర్ ఇన్ 2014. ఓకే, అది మనం మర్చిపోకూడదు. జస్ట్ బికాజ్ పార్టీలు ఇటు అటు మారితే ఇక మనం జనాలను వదిలేసి ఈ పార్టీల చుట్టూ తిరిగితే సరిపోద్ది. ఈ 4 పార్టీలు మన దగ్గర ఉండే మహాకూటమి మనం వెళ్ళాం సార్, 2009లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మనం అందరం కలిసి వెళ్ళాం. బట్ వీ కుడ్ నాట్ మేక్ డిఫరెన్స్. ఎందుకని ఆ రోజున ఉన్న భావజాలం, చిరంజీవి గారు వచ్చారు, కొత్త పార్టీ వచ్చారు, ఆయన వాళ్ళు ఏదో మంచి జరుగుతుందని కొంతమంది మన వాళ్ళు, మనకి ట్రెడిషనల్గా టీడీపీకి సిపిఐ సిపిఎంతో ఉన్న వాళ్ళు కూడా అటు వెళ్ళారు. దాన్ని ఏం చేద్దాం మనం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒంటరి పోరాటం చేసి గెలిచాడు.
అందుకని పార్టీలు ఎలియన్సెస్ కంటే కూడా ప్రజాభిప్రాయం ఎలా ఉంది అంటే మీ గుంటూరు జిల్లా చాలా కీలకమైనది. రాజకీయాల్లో బలాబలాలు సామాజిక పొందికలు కూడా కోస్తా లక్షణాలు రాయలసీమ లక్షణాలు కూడా ఉన్నటువంటి కులాల పొందిక కూడా కృష్ణా జిల్లా కంటే గుంటూరులో క్లిష్టంగా మిశ్రమంగా ఉంటుంది. ఎలా ఉంది అంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు చూసినప్పుడు తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం మధ్యలో గతంలోనే పూర్తిగా బలాబలాలు మారిపోయినంత పరిస్థితి కనిపిస్తుంది. మేము పోయినసారి 12 సీట్లు గెలిచాం సార్ అవుట్ ఆఫ్ 15. మేము గెలిచిన సీట్లన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. కొన్నిట్లో లీడ్ పెరగవచ్చు, కొన్నిట్లో లీడ్ కొద్దిగా అటు ఇటుగా తగ్గవచ్చు, కానీ లీడ్ అయితే ఉంది, పాజిటివ్ లీడ్ అయితే ఉంది. మేము ఎక్కడైతే పోయినసారి ఇబ్బంది పడ్డాము, బీజేపీ పొత్తు వల్ల ఒకటి రెండు చోట్ల ఇబ్బంది పడ్డాము, దాన్ని మేము కొంత సరి చేసుకోగలిగాం. అవి ఈసారి పాజిటివ్లోకి వచ్చినాయి. కాబట్టి మేము 14-15 రేంజ్లో మేము ఆలోచిస్తున్నాం గుంటూరు జిల్లా స్వీప్ చేస్తామని. 100% కాకపోవచ్చు, మాకు ఒకటి రెండు కొద్దిగా డిఫికల్ట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, బట్ పోయినసారి కంటే ఈసారి రిజల్ట్ బాగుంటుంది గుంటూరు జిల్లా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దానికి రెండో కారణం కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే గెలిచిందో వాళ్ళు డే వన్ నుంచి కూడా ఈ ప్రభుత్వం అంటే విమర్శనాత్మక దృష్టితోనే చూస్తున్నారు, కానీ గెలిచిన ఎమ్మెల్యేలుగా వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేయగలరు అనేది పక్కన పెట్టేశారు. అదేమంటే ఈ ప్రభుత్వం మాకు సహకరించట్లేదు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఈజ్ అన్ ఎమ్మెల్యే, ప్రభుత్వం సహకరించడం సహకరించకపోవటం అనేది మీరు మాట్లాడాలి, మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురావాల్సిన అంశం అది. మీరు అసలు కాడి కింద పడేసి మేము అసెంబ్లీకి వెళ్ళు, మేము నియోజకవర్గంలో తిరగవు, మేము తిరిగిన ఈ పనులు కాదు అని మీరు మాట్లాడితే మరి ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేయాలి? అక్కడ చేయరు కదా, మీకు ఆ బాధ్యత ఉంది. ఆ ఎంప్లాయీస్ను మీరు కాస్త కౌన్సిల్ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళతో మాట్లాడి పనిచేయించాల్సిన అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఓవర్సైట్ మీరు కూడా తీసుకోవాలి. నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి ఇది నా పని కాదు, ఒకవేళ నేను చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదని ఒక బ్లేమ్ చేస్తూ మీరు విస్మరించారనుకోండి, ఆ గ్యాప్లోకి మా కార్యకర్తలే రావాల్సి వస్తుంది. అంటే మీరు అనేది ప్రతిపక్ష సభ్యులు గెలిచిన చోట వాళ్ళ పాత్ర సరిగ్గా నిర్వహించలేదని. కానీ ఆంధ్ర తెలంగాణలో ఒక సమస్య ఏమొచ్చిందంటే అభివృద్ధి జరగడం కోసం మేము అధికార పార్టీలోకి వెళ్తున్నాం అనే ఒక వాదన చాలా బాగా వెళ్ళిన చోట వాళ్ళ రీజన్స్ అవి. వెళ్ళిన చోట నేను మాట్లాడుతున్నాను, సపోజ్ ఆదినారాయణ రెడ్డి గారు పలానా చోట నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే నేను ప్రభుత్వానికి అండగా ఉండాలి, నేను ప్రభుత్వంతో ఉంటే కాస్త ఈ గుడ్ విజన్ అనేదాన్ని నేను సపోర్ట్ చేస్తాను, ఆయన కమిట్మెంట్ అది. అంతేగాని మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఎమ్మెల్యే అయినా కానీ ఆ నియోజకవర్గానికి రావాల్సినటువంటి దామాషా ప్రకారంగా నిధులు ఆ నియోజకవర్గానికి వస్తాయి. అక్కడ మీరున్నటువంటి లోకల్ యంత్రాంగాన్ని వాడుకుని వాళ్ళ చేత జాగ్రత్తగా పనిచేయించుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన ఆ ఓవర్సైటు, ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేకి ఉంది. ఉందా లేదా మీరు తెలుసుకోండి, ఉందనుకుంటే మీరు చేస్తున్నారా లేదా. మీరు చేయట్లేదు కాబట్టి నా ఉద్దేశం ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు, అల్లే పార్టీ మారిన వాళ్ళు కాదు నేను మాట్లాడుతుంది, వాళ్ళు కూడా స్లోలీ దే ఆర్ డిస్కనెక్టింగ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద పీపుల్. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అందుకని మాది పెరుగుతుందని చెప్తున్నాను నేను. వాళ్ళు తగ్గాలి, మేము పెరగాలని నేనేం కాంపిటీషన్లో లేను. అయ్యా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నం మీరు చేయండి. దట్ గివ్స్ పీపుల్ బెటర్ ఆప్షన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని చేయొద్దని నేను చెప్పట్లేదు, నేను మా వంతుగా మేము చేస్తున్నాం, మీరు మాకంటే స్మార్ట్గా చేయండి. మీరు మా స్మార్ట్గా చేస్తున్నారని ప్రజలు గుర్తిస్తే మాలోనూ కాంపిటీషన్ పెరుగుద్ది, మాలో అవసరం పెరుగుద్ది, మా లైక్ వీ షుడ్ ట్రై మోర్, వీ విల్ ట్రై. ఆ స్పిరిట్తో ఐ థింక్ రాజకీయ పార్టీలు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సార్. బ్లేమ్ గేమ్తో నడవద్దు. ఇప్పుడు నేను ఎందుకు పనిచేయట్లేదు, బ్లేమ్ గేమే చాలా ఎక్కువగా ఉంది కదా. మీరు చర్చల్లో కూడా చాలా సున్నితంగా అవి చెప్పడానికి ట్రై చేస్తుంటారు, కానీ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరస్పర వైషమ్యాలు, ఒకరి పేరు ఎత్తే ఇంకొకరు తట్టుకోలేను. నేను గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు గుంటూరు ఈస్ట్ మాట్లాడుతున్నాను, ముస్తఫా గారు మంచి మనిషి, నేను కాదంటలేదు. ఆయన చలివేంద్రాలు పెట్టారు, మంచినీళ్ళు పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ ఆయన ఏమంటాడంటే నేనేమన్నా చేయాలంటే వీళ్ళు చేయనివ్వట్లేదు కదా అని తప్పుకుంటున్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ఎస్కేపిస్ట్ పాలసీ. నువ్వు ఏమి ట్రై చేస్తే మేము ఎక్కడ అడ్డుకున్నాం? నాకు తెలిసి నేను గుంటూరు వాడిగా మాట్లాడుతున్నాను. సార్ మనం 100% ఆఫ్ ద స్కీమ్స్ని 100% ఆఫ్ ద పీపుల్కి 100% ఆఫ్ ద ఏది ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇచ్చే పరిస్థితి ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉందా? మనం ఎప్పుడు కూడా ఏదో 10% 20% ఇవ్వగలుగుతాం, ఆ తర్వాత ఫండ్స్ లేవు అంటున్నాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు గుంటూరు నగరంలో ఇల్లు కోసం అప్లికేషన్లు పెట్టుకోమంటే 70,000 మంది పెట్టుకున్నారు సార్. 70,000 మందికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉందా? లేదు. అట్టని చెప్పేసి నీడీ పీపుల్ని కాదన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి రెండు ఇల్లు ఏమైనా ఇస్తున్నాం మనం? ఇవ్వట్లేదు. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తున్నాం, డివిజన్ కిందనే ఇస్తున్నాం. మీరు చొరవ తీసుకోండి, మీ డివిజన్లో 10 మందిని నీడీ ఆఫ్ ద నీడీ తీసుకురండి, ఇవ్వకపోతే ప్రాబ్లం. వీళ్ళెటు ఇవ్వరు, తెలుగుదేశం ప్రభుత్వం పోతే కానీ మనకి వెసులుబాటు రాదనే యాటిట్యూడు. ఐ థింక్ యూఆర్ వేస్టింగ్ యువర్ 5 ఇయర్స్ యాజ్ అ లీడర్. అందుకని మేము గెయిన్ అవుతున్నామని చెప్తున్నాను. అది కొంత ఉద్రిక్తత అవి కూడా గుంటూరు జిల్లాలో ఎక్కువ కదా, ఇప్పుడు రాజకీయ వాతావరణం ఉంటుంది సార్. ఐ థింక్ గుంటూరులో ప్రజలు చాలా చైతన్యవంతులు. గతంలో ఉన్నంత అగ్రెసివ్గా కొట్లాట్లు కోట్లాట్లయితే లేవు, కానీ ఆలోచన ధోరణి, మీరేం ఆలోచిస్తున్నారు, నేను ఎలా ఆలోచిస్తే బాగుంటుందనే ఆలోచనాత్మ, అంటే ఇంటలెక్చువల్ వార్ఫేర్ మాత్రం బాగా నడుస్తుంటుంది, బాగా నడుస్తుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ చైతన్యం ఉంది, పొలిటికల్ చైతన్యం ఉంది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి, ఎక్స్ట్రా అలర్ట్గా ఉండాలి. అది తప్పేం కాదు, అది ఐ థింక్ దట్స్ వాట్ వీ నీడ్. వాళ్ళు డల్గా ఏదో ఈ గుర్తుకేయండి ఆ గుర్తుకేయండి అంటే అందరూ వేసేసే రోజులు పోయినాయి. ఈ నాయకుడు చెప్పినట్టు ఏంటి, ఆ నాయకుడు చెప్పినట్టు ఏంటంటే ఆ రోజులు పోయి మొన్న చాలా తీవ్రమైంది ఆ గుంటూరు ఆసుపత్రిలో ఘటన. అంతకుముందు కూడా 2-3 ఘటనలు జరిగాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే కర్నూలు, గుంటూరు ఇలా 2-3 ఆసుపత్రులు, విశాఖ కేజీ ఆసుపత్రి ఇటువంటిది. గుంటూరు ఆసుపత్రి పరిస్థితి గుంటూరులో సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఏమైందంటే ఆనందపేట ఏరియాలో 1970స్లో అండర్ గ్రౌండ్ డ్రైన్ కోసం కొన్ని పైప్స్ వేశారు సార్. పూర్ మెయింటెనెన్స్ అనుకోండి, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అనుకోండి, ల్యాక్ ఆఫ్ డిటెక్షన్ అనుకోండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వైఫల్యం కొంత ఉంది. వీళ్ళు గమనించేసరికి ఈ వాటరు కొద్దిగా డ్రింకింగ్ వాటర్ లైన్లో కలిసిందేమోనని ఒక అనుమానం ఉంది, కలిసి ఉంటుంది కొన్ని చోట్ల. రెండోది ఏమైందంటే అది ఒక ఏరియాకు పరిమితం కాకుండా జరిగింది, పైపులో ఫ్రాక్చర్ ఒక చోట అయితే ఇంకొద్దిగా చుట్టుపక్కల కూడా ఉంది. దీనికి కొంత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లనేషన్ ఏంటంటే నిజంగా వాటర్ పర్సే అంత కలుషితం అయిపోలేదు. దీన్ని స్టడీ చేస్తే వచ్చిందంటే ప్రిలిమినరీ, ఇంకా మీకు చెప్తున్నాను, ఇంకా రేపు ఎల్లుండిలో మీకు ఫైనల్ స్టాండ్ కూడా వస్తుంది. ఈకోలై అనే బ్యాక్టీరియా, ఇట్ కమ్స్ ఇన్ 3 వెరైటీస్ అట. ఈ 3లో స్ట్రాంగ్, మీడియం, వీక్. ఈ వీక్ స్టాండు మన వాటర్లో దొరికింది. ఇది పోనీ ఆనందపేట వరకే పరిమితం అంటే కాదు. సో మనం 100% వాటర్కి అట్రిబ్యూట్ చేయడానికి లేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ పూర్ హైజీన్, చేతులు కడుక్కోకపోవడం వల్ల రావచ్చు, ఫుడ్ ఐటమ్స్లో రావచ్చు, ఇంప్రాపర్లీ స్టోర్డ్ ఫుడ్ వల్ల రావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఇదంతా ఒక అంశం. దీన్ని మన ఫైనల్ కంక్లూజన్ వచ్చే వరకు కూడా నిజంగా రీజన్ తెలియదు మనకి. మేము అందరం కూడా ఫస్ట్ జంప్ చేసింది ఏంటంటే వాటర్ శాంపుల్లో ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి ఆనందరావుపేటలో వాటర్ షట్ డౌన్ చేసేసి ట్రక్స్తో వాటర్ పంపిస్తూ ఈ అడ్మిటెడ్ కేసెస్ అన్నీ స్టడీ చేసాం. రోజుకి 20, 15, 30 అలా వచ్చినాయి. కొంతమంది 1 డేలో వెళ్ళిపోయారు, కొంతమంది 2 డేస్లో వెళ్ళిపోయారు, కొంతమంది ఫ్యూ అవర్స్లో వెళ్ళిపోయారు, డిశ్చార్జ్ అయిపోయి, ఎందుకంటే దే ఆర్ నాట్ రిలేటెడ్. ఇప్పుడు లూజ్ మోషన్స్ వేరు, డైరియా వేరు. ఈ కండిషన్స్ మీద డాక్టర్స్ అడ్వైస్ చేశారు వాళ్ళని, ఏమి ఇబ్బంది లేదమ్మా ఇలా ఉండండి అని. తర్వాత అసలు ఓవర్ ఇయర్స్ ఎలా ఉన్నాయి స్టాటిస్టిక్స్ అని తీస్తే హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయన యావరేజ్ 300 కేసెస్ అడ్మిట్ అవుతాయట డైరియాతో, గుంటూరు జనరల్ హాస్పిటల్లో. ఇట్స్ ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ ఇన్ దర్ పబ్లిష్డ్ బుక్స్. సో 300 అవుతాయి. ఇవాళ మనకి 10, 15, 8, 9 అంటున్నాం చూసారా, ఇట్స్ నాట్ బియాండ్ 300. మీకు స్టాటిస్టిక్స్ చూస్తే ఇట్స్ నార్మల్. అయితే మనం అలర్ట్ అయ్యాం కాబట్టి ఇది కొద్దిగా తగ్గించగలిగాం. మనం అలర్ట్ అయ్యాం కాబట్టి ఈకోలై కలిసిందని మనం తెలుసుకోగలిగాం. ఈకోలైలో థ్యాంక్ గాడ్ ఆ స్ట్రాంగర్ స్ట్రాండ్ కాకుండా వీకర్ స్ట్రాండ్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వస్తుందనే దానికి కొద్దిగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇట్స్ నాట్ వెరీ అలార్మింగ్. ఈ సందిగ్ధం మనకు తెలియటానికి బయటపడడానికి 5 రోజులు పట్టిన మాట వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు జీజీహెచ్ నుంచి తెప్పించుకుంటే వచ్చేస్తుంది, మీరు గాంధీ నుంచి తెప్పించుకుంటే వచ్చేస్తుంది, మీరు ఉస్మానీ నుంచి తెప్పించుకుంటే వచ్చేస్తుంది. గాంధీ జనరల్ హాస్పిటల్లో లూజ్ మోషన్స్ లేదా డైరియా మీద యావరేజ్ మంత్కి ఎన్ని కేసెస్ అడ్మిట్ అవుతాయి? 300 to 400. వాట్ ఆర్ ద రీజన్స్? ఇంప్రాపర్ హైజీన్ ప్రిడామినెంట్ రీజన్. కొన్ని కేసెస్లో వాటర్, మనం సస్పెక్ట్ చేసాం వాటర్ బాగానేమో
అదొక్కటే రీజన్ అని మనం అనుకున్నాం. అదొక్కటే రీజన్ కాదు. ఏదేమన్నా కానీ ఆనందపేటలో ఆ పైప్ లైన్స్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. సరి చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. అది ఎవరు ఎందుకు అనలైజ్ చేయలేదు, ఎందుకు గవర్నమెంట్గా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందండి. తరచూ ఏవో కొన్ని ఘటనలు రావడం మన గుంటూరులో రెండు జరుగుతున్నాయి సార్. ఒక పెద్ద స్కీమ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ను మొత్తం సిటీకి ఏర్పాటు చేస్తున్నాం విత్ ఫైవ్ సైట్స్లోనూ ఎస్టీపీలు పెట్టి సెమీ క్యాపిటల్ లాగా కూడా తయారైంది. సో విజయవాడకి గుంటూరుకి కరెక్ట్గా డబ్బులు వచ్చినాయి. 900 కోట్ల దాకా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. దాంతో మనం యూజీడీ చేస్తున్నాం. అయితే ఇదంతా ఇక్కడ అనకూడదు కానీ వాళ్ళు అదే అంటారు, మేము 1000 కోట్లు ఇచ్చాం ఇంతవరకు ఆ పనే మొదలు పెట్టలేదు. వాళ్ళది ఒక పెద్ద పెద్ద విపరీతం. గుంటూరు సిటీకి వస్తే అర్థం అవుతుంది సార్. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే రిపోర్టర్స్ అడగమనండి. దాదాపుగా అన్ని రోడ్లు పగలు కొట్టేమని మనల్ని తిడుతున్నారు. ఇప్పుడు యూజీడీ వేయటం కోసమే మనం తీసింది అవన్నీ. సో గుంటూరు యూజీడీ చేస్తున్నాం, విజయవాడ మోస్ట్లీ చేస్తుంది, చైన్ పార్ట్స్ చేస్తున్నారు. అయితే మనం ఎక్కడైతే పైప్స్ వేసామో హౌసులకి కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎస్టీపీని కనెక్ట్ చేసే వరకు లాస్ట్ డే వరకు దీనివల్ల ఏం ప్రొడక్షన్ ఉండదు. ఇట్స్ అన్యూజ్డ్ అంతే కదా. ఇప్పుడు రేపు డెలివరీ సార్, ఇవాళ వచ్చి ఇంకా 9 నెలలు అయిపోయింది కదా, ఇంకా డెలివరీ కాలేదు అంటే ఇట్ టేక్స్ ఫ్యూ మోర్ అవర్స్. అలాంటి సిచ్యువేషన్లో యూజీడీ ఉంది. కాబట్టి వర్క్ ఈజ్ ఇన్ అండర్ ప్రోగ్రెస్. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. మేము ప్రతిసారి గొప్పగా చెప్పుకునే అంశం ఇదే, మనం యూజీడీ వచ్చింది, మన గుంటూరులో దోమలు తగ్గుతాయి, మురుగు తగ్గుతుంది, వాతావరణం బాగుంటుందని చెప్పేసి మేము విత్ థ్యాంక్ వెంకయ్యనాయుడు గారు బీజేపీ ఫర్ దట్ దే వెంట్ చేసాం సార్. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ థింక్ హీ స్టుడ్ బై ఆంధ్రప్రదేశ్. వీ షుడ్ రికగ్నైజ్ దట్ బీజేపీ ఇచ్చింది మేము ఇవ్వనని నేను ఎలా చెప్తాను. నేను సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇట్స్ ఆన్ పేపర్. వాళ్ళకి మాకు ఇవ్వాల్సిన చోట ఇవ్వట్లేదు అనేది మన గ్రౌజ్. సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు, మీ ప్రణాళికలు, ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా, ఎట్లా ఉంది సార్? ఐ థింక్ నౌ ఐఎమ్ 53. ఓకే. ఇంకో 6-7 ఇయర్స్ నాకు ప్రొడక్టివ్గా, అంటే ఐ కెన్ ఎంగేజ్ మైసెల్ఫ్ ఇన్ పాలిటిక్స్ అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఏదో, నాకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేదాకా నేను ఏదో రాజకీయాలు చేయాలని ఆ ఇంట్రెస్ట్ లేదు. ఆ ఉద్దేశంతో నేను దీంట్లో లేను. ఇఫ్ ఐఎమ్ ప్రొడక్టివ్, ఐ థింక్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ దట్ ఫీల్డ్, చోజన్ ఫీల్డ్. 2019లో నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా కంటెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఈలోపు ఏదన్నా గవర్నమెంట్ ఇదిగో ఈయన ఇక్కడ పనికొస్తారు ఇలా చేస్తారు అలా చేయడానికి ఇప్పుడు లేదు. అంటే మా వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అంత ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీ సర్దుబాట్లు ఇవన్నీ జరగాలి కాబట్టి లాస్ట్ మినిట్లో ఏదైతే అది. ఇప్పుడు రైట్ నౌ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ గుంటూరు సిటీ. సో మాకు నైబరింగ్ కొత్తగా వచ్చిన ఏరియాస్ అన్నింటినీ చూసుకోవడం, దాంట్లో క్యాడర్ని మోటివేట్ చేస్తూ ఈ ప్రజా సమస్యల మీద, మీరు అన్నట్టుగా మొన్న ఈ డైరియా వచ్చిందనుకోండి, ఐ థింక్ వీ షుడ్ స్టాండ్ బై పీపుల్ అండ్ సీ ఏం జరుగుతుంది ఏంటంది. ఇదంతా అందరూ పాపం అన్ని రకాలుగా ఎవరు ఏ రకంగా హెల్ప్ చేయగలరో ఆ రకంగా మా వాళ్ళు చేశారు, పార్టీలకు అతీతంగా చేశారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్ ఆల్సో, అందరూ చేశారు. మీడియా వాళ్ళు ది డిడ్ ఏ వెరీ చాలా మంచి రోల్ ప్లే చేశారు వాళ్ళు. ఏ ఏరియాలో ఐడెంటిఫై అవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఒకరోజు ఒక చోట అనుకుంది, 2 రోజులు 4 చోట్ల నుంచి వస్తున్నారు, ఆ తర్వాత 5-6 రోజులు అయిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ద రీజన్ ఈజ్ నాట్ నెసెసర్లీ వాటర్ అని అర్థమవుతుంది. కానీ దీని మీద కూడా వాదోపవాదాలు రకరకాల ప్రకటనలు అన్నీ వచ్చాయి ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సార్, మీకు ఒకేసారి 10 మంది వచ్చినప్పుడు, 2-3 చనిపోయినప్పుడు, ఐ థింక్ దట్ క్రియేట్స్ ప్యానిక్. మనందరిలో నా ప్యానిక్ క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు అలర్ట్ అయ్యాము, తర్వాత ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్డ్ పైప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తెన్ కావాల్సిన అవసరం ఉంది. అది అండర్ గ్రౌండ్ పైప్ కాబట్టి మాకు తెలియలేదు, మేము గమనించలేదు అని అనుకుండా, ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ బెటర్ సిస్టమ్ టు టెస్ట్ సచ్ థింగ్స్, ఐడెంటిఫై సచ్ థింగ్స్. సో ఇప్పుడు గుంటూరు మీ టౌన్, గుంటూరు సిటీ సార్. మాకు గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ ఉంటుంది. ప్రతిపాడు మా చుట్టూ ఉన్నటువంటి గుంటూరు రూరల్ మండలం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటుంది సార్. కానీ పార్ట్స్ ఆఫ్ గుంటూరు రూరల్ మండలం ఇప్పుడు మాకు సిటీలో కలిసిపోయింది. అంటే రేపు మేయోరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గుంటూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఒక 11 విలేజెస్ సిటీలో భాగం అయిపోయినాయి. కాబట్టి అలా సిటీ పరిధి కొద్దిగా పెరిగింది, సిటీ పాపులేషన్ పెరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మాకు ఉండవల్లి నుంచి కొత్త పంపింగ్ స్టేషన్ వస్తే 160 మిలియన్ లీటర్ల పర్ డే పంపింగ్ స్టేషన్ రెడీ అవుతుంది మార్చి ఏప్రిల్ నుంచి.
ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఐ థింక్ గుంటూరు చుట్టూ ఇంకొక రింగ్ ఆఫ్ విలేజెస్ కూడా మనం 24/7 వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఇచ్చినప్పుడు గుంటూరు డెవలప్ అవుద్ది కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎస్పెషలీ ఇప్పుడు అధికార పక్షంగా అనుకోండి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళలాగా అనుకోండి, మేము వీ ఫీల్ ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ టు సర్వీస్ టు సర్వ్ గుంటూరు. రాజకీయాలతో పాటు శాస్త్ర విషయాలు లేకపోతే విద్యా రంగం ఇట్లాంటి వాటిలో కూడా చాలా పనులు చేస్తున్నారు కదా, అవి కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మీకు? అది నా మోస్ట్లీ నా ఇంట్రెస్ట్ అండి, అది నా పర్సనల్ బెనిఫిట్ కోసం, ఎందుకంటే ఐ హ్యావ్ టు వే హ్యావ్ ఏ వే ఆఫ్ లివింగ్ ఆల్సో. ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్కి, ఎస్పెషల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ కానివ్వండి, ఈ వెబ్ రిలేటెడ్ ఇంటర్నెట్ రిలేటెడ్ టెక్నాలజీస్ గురించి కానివ్వండి, లేదా జస్ట్ ఆన్ సమ్ ప్యూర్ ఐడియాస్ ఆఫ్ డిజైన్, ఇవన్నీ కూడా వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తారు నాకు. నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, ఐ థింక్ ఒక మన ఉభయ రాష్ట్ర మనం అందరం కలిసి ఉన్నప్పుడు దాదాపు 15-16 జిల్లాల్లో చేశాను నేను. అంటే ఇట్ హ్యాపెన్స్ స్పొరాడికల్లీ, ఒక ఆయన వరంగల్ ఎస్ఆర్ కాలేజీ అని పిలిస్తే, రెండోసారి విజ్ఞాన కాలేజ్ వాళ్ళు పిలిస్తే, మూడోసారి ఖమ్మం వాళ్ళు ఎవరో పిలిస్తే అలా. సో ఎవ్రీ డే వన్ వీక్లో ఒకసారు, 2 వీక్స్కి ఒకసారి, ఒకరోజు అంతా కూడా నేను దాన్ని స్పెండ్ చేస్తాను. అండ్ దట్ గివ్స్ మీ సమ్ మనీ టు లివ్, అది చేస్తాను సార్. అలాగే మీరు టీవీలో ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు పిఎస్ఎల్వి లాంచ్ కానివ్వండి, లేదంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు, అది కొద్దిగా నాకు తెలిసిన కొద్దీ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ అదర్స్. మా మిస్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుందండి యుఎస్లో, అయితే 2007లో షీ మూవ్డ్ హియర్, షీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అండ్ ఏదో కొద్దిగా హాబీగా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంది, దాంట్లో కొంత ఇన్వాల్వ్ అవుదామా. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద ఆయన మాస్టర్స్ అయిపోయింది, ఆయన హీ అంటే ఫైనాన్సు అకౌంటింగ్ రెండు చేశాడు ఆయన, చేసి ఆయన ఎంఎస్ చేస్తూనే సిపిఏ చేశాడు. సో హీఈస్ ఎ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, మనం ఇక్కడ సిఏ అన్నట్టుగా. అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ ఎ ప్రైవేట్ ఫర్మ్, ఆడిటింగ్ ఫర్మ్, ఆడిటర్ అంటారు అక్కడ. అండ్ ఇట్స్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్, హీఈస్ ఆన్ హీస్ ఓన్, బాగానుంది, హీఈస్ డూయింగ్ గుడ్. రెండో ఆయన హీఈస్ ఇన్ యూనివర్సిటీ నౌ, 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకో 2 ఇయర్స్ ఉంటే ఆయనకి డిగ్రీ అయిపోద్ది, అప్పటి వరకు మనకి రియల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే ఓకే. అది బహుశా రారండి, ఎందుకంటే బై బర్త్ వాళ్ళిద్దరూ సిటిజన్స్, ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ దేర్ సిటిజన్షిప్ అని కూడా నేను అడగలేను. అదే ఐ డోంట్ థింక్ పాలిటిక్స్ షుడ్ బి అదేది వృత్తి కాదు, ఉండకూడదు. మా మిస్సెస్కి అంటే షీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ కానీ షీ డజంట్ వాంట్ టు బి ఏ పొలిటీషియన్ ఆబ్వియస్లీ, అండ్ షీఈస్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ, ఎందుకంటే మేము అక్కడ ఎనఫ్ టైం ఉన్నాం కాబట్టి వాళ్ళు అది ఆప్ చేసుకున్నారు. అయితే మా మామగారు అండి, మా మిస్సెస్ వాళ్ళ ఫాదరు నారాయణ దొరగారు అని చెప్పేసి దొరస్వామి గారు రేపల్లె, ఈ హాజ్ బీన్ ఎ కెరీర్ పొలిటీషియన్. ఆయన 30-35 ఇయర్స్గా సర్పంచ్గానే చేశారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఆమె మీద, నా మీద కూడా. ఇనేవి నేను మాట్లాడేది చాలా జర్నలిస్టిక్ పాలిటిక్స్ లాగా ఉంటుంది, వాళ్ళు దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ దే ఇన్వాల్వ్ దెమ్సెల్స్ మోర్, బట్ షీ డజంట్ వాంట్ టు బి ఏ పొలిటీషియన్. అది లేదు, ఆమెకు ఆ ఇంట్రెస్ట్ లేదు. సీయింగ్ మై ట్రాక్ రికార్డ్ ప్రాబ్లీ అది ఏదైనా ఉన్నా పోయి ఉంటుంది. అంటే ఒక యాస్పిరేషన్తో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, ఒక పని చేసినప్పుడు దానికి సరైన రిజల్ట్ రావట్లేదు అనుకోండి, పీపుల్ గెట్ డిసప్పాయింటెడ్, ఆ డిసప్పాయింట్మెంట్లో నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు నా వరకు నేనైతే కన్విన్స్ చేసుకోగలుగుతున్నాను, కానీ నా చుట్టూ ఉన్న వ్యవస్థ దే సా మీ అట్ మై హైట్స్, ఇప్పుడు యాజ్ ఏ సైంటిస్ట్, యాజ్ అన్ ఇంజనీర్, యాజ్ దిస్ యాజ్ దస్ చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చేస్తున్న ఎక్సర్సైజ్లో రిజల్ట్ ఏంటనేది దే డోంట్ సీ ఇట్ ఆబ్వియస్లీ, అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దట్ ఐ హ్యావ్ టు లివ్ విత్. టు ఎండ్ ది వన్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ సో ఫార్? ఐ థింక్ టీచింగ్ సార్. టీచింగ్. ఓకే. ఐ టేక్ దట్ ఆపర్చునిటీ వెన్ ఎవర్ ఐ గెట్ ఇట్. ఓకే. అది ఏజ్ గ్రూప్స్ డోంట్ మ్యాటర్. నేను కాన్వెంట్ పిల్లలకి చెప్పగలను, పిహెచ్డీ స్టూడెంట్స్కి మాట్లాడగలను మీనింగ్ఫుల్లీ, నేను పొలిటీషియన్స్తో మాట్లాడగలను, నేను మా నాయనమ్మతో మాట్లాడగలను, నా మనోడు వరుస అయ్యే వాళ్ళతో మాట్లాడగలను. సో ఐ థింక్ దట్స్ ఎ వెరీ వాల్యుబుల్ స్కిల్ దట్ ఐ హ్యావ్ అని నేను అనుకుంటున్నాను.
ఇక మిగతా ఏది వచ్చినా ఏది పోయినా కానీ చందు సాంబశివరావుకి రియల్గా వాట్ ఈజ్ యువర్ ఇన్నేట్ స్కిల్, వాట్ ఈజ్ దట్ యూ ఎంజాయ్ అంటే, నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం ఐ ఎంజాయ్. అండ్ ఐ వుడ్ లైక్ టు లెర్న్ మోర్. ఐఎమ్ ఆల్సో ఏ కంటిన్యూస్ లెర్నర్. నేను అంటే నేను చంద్రబాబు గారు యూజ్ టు టీచ్ ఎ లాట్ ఇన్ సమ్ ఫామ్. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ హీ ట్రైస్ టు ఎడ్యుకేట్ పీపుల్. ఇప్పుడు అదే కదండి చైతన్యం ఎలా వస్తుంది, మీకు తెలిసింది నాకు చెప్పాలనే దృక్పథం మీకుంటేనే నాకు తెలుసుంది. ఇప్పుడు నాకు తెలియంది నేను మిమ్మల్ని అడగలేను కదా. ఇప్పుడు ఐన్స్టీన్ గారు అన్నాడు ఒకప్పుడు, వాట్ ఈస్ దట్ వరీస్ యూ మోస్ట్ అంటే, ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అన్నాడు. నాకేం తెలియదు నాకు తెలియదు కదా. అలాగే ఇప్పుడు చాలామంది టీచర్స్ పిల్లల్ని అంటారనమాట, నీకు తెలియనప్పుడు నువ్వు అడగాలి కదా అంటారు. నాకు తెలియంది ఏంటో నాకు ఎలా తెలుస్తుంది, నేను అడగలేను. అది మీరు చెప్పాలి, తెలిసిన మీరు చెప్పాలి. అంటే తెలిసిన మీరు చెప్పడం అనేది టీచర్ రోల్. దట్ ఇస్ వై టీచర్ రోల్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ లెర్నర్స్ రోల్. అది అది ఇన్ దట్ సెన్స్ మీకు తెలిసింది మీరు నాకు చెప్పాలనే చొరవ తీసుకుంటున్నారు చూసారా. ఐ థింక్ దట్ హెస్ మోర్ షుడ్ బి. లేదంటే ఏమవుద్ది, మీరు చెప్పడానికి విషయాలు ఉండవు, మీరు చెప్పదలుచుకున్నది ఎంతవాడికి ఆల్రెడీ తెలుసు, తెలుసు. సాంబశివరావు మీ ఆలోచనలు అన్నీ కూడా జయప్రదం కావాలని, మీ వల్ల ప్రజలకు సేవ మంచి జరగాలని కోరుకుందాం.